వెంకటేశ్వరరావు గారికి మీకు సమన్వయం లోపించడానికి ఆగస్టు సంక్షోభంలో ఆయన మీపై చేసిన విమర్శలే కారణం అనేది ఒక అభిప్రాయం ఉంది, దానిపై మీరేమంటారు? సమన్వయం లోపించిందని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు రాజకీయంలో శాశ్వత శత్రుత్వాలు కానీ శాశ్వత మిత్రత్వాలు కానీ ఉండవు. ఒకళ్ళొకళ్ళు పరస్పరం తిట్టుకున్న వాళ్ళు మళ్ళీ పొగుడుకుంటారు, పొగుడుకున్న వాళ్ళు దూషించుకుంటారు. అప్పుడుండే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి రాజకీయాలు మారుతూ ఉంటాయి. వారు మొదట వెళ్ళిపోయినా కూడా తర్వాత వారు మళ్ళీ తప్పు తెలుసుకొని తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత మేమందరం ఒకే అవగాహనతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలి నిర్ణయంలో మేము సాగిస్తూనే ఉన్నాము. దురదృష్టం కొద్దీ మా నాయకుడిని కోల్పోయిన తర్వాత మేమిద్దరం పార్టీని నడిపించవలసిన బాధ్యత మా మీద పడింది. అందువల్ల మా మధ్య సమన్వయ లోపం అనేటువంటి మాట ఏం లేదు. ఒక విషయం ఇక్కడ క్లియర్ ఏంటండి, ఆగస్టు సంక్షోభంలో మీకున్న శత్రుత్వానికి ఈ రోజున మిత్రత్వానికి ఈరోజు ఆయన వైఖరిలో వచ్చిన కారణం మార్పే కారణమా, లేకపోతే ఎన్టీఆర్ గారు మరణం వల్ల మీ ఇద్దరి మధ్య బాధ్యత పడటమే కారణం? ఇప్పుడు ఆయన అప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే తిరిగి వచ్చారు కదా. వచ్చారు అంటే వారు అటు వెళ్ళటం తప్పని తను తెలుసుకున్నారు. ఎన్టీఆర్ గారికి అండగా నిలబడాలని చెప్పి ఆయన అనుకున్నారు, వచ్చారు. వచ్చిన తర్వాత అది నేను కూడా ఎంతో సంతోషంగా వారిని ఆహ్వానించడం జరిగింది. తర్వాత వారు జనరల్ సెక్రటరీ అయ్యారు, మళ్ళీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. అందువల్ల ఇప్పుడు మా మధ్య కంటే మేమిద్దరం కలిసి వాళ్ళ మీద పోరాడుతున్నాం అనేది మీరు గుర్తించాలి. పార్టీలో మీతో పాటు సమాన అధికారాలు కలిగి ఉన్న డాక్టర్ వెంకటేశ్వరరావు ఏదో విధంగా బయటికి పంపించాలి అనే అసలు ఆయన వర్గం నా వర్గం ఎవరో స్పష్టంగా చెప్తే నాకు అర్థమవుతుంది. ముందు ఉన్నదంతా ఎన్టీఆర్ వర్గం అనే మేము అనుకుంటున్నాము. అందువల్ల ఎవరో కొంతమంది రాసేదో లేకపోతే మా మధ్య విభేదాలు పెట్టడానికి సృష్టించబడే కొన్ని అపోహలే తప్ప ఇవన్నీ వాస్తవానికి మేమే పోట్లాడుకుంది లేదు, ఆ విధంగా విభేదాలు ఉన్నాయని మేము స్పష్టం చేసింది లేదు. ఉన్నదంతా ఎన్టీఆర్ వర్గం, దాంట్లో ఎక్కువ తక్కువ లేదు. నేను ఆ రోజు అదే చెప్పాను, నేను ప్రెసిడెంట్ కాదు, మీరు కార్యకర్తలు కాదు, అందరం కలిసి వర్కర్స్గా మనం ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళం. అందువల్ల ఇందులో విభేదం నాయకత్వ ఎక్కువ తక్కువ అనేటువంటి భేదాలు ఏమీ లేవని చెప్పి నేను స్పష్టం చేయడం. ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితిని బట్టి మేము సమిష్టిగా మేము ముందుకు తీసుకెళ్లాలని నిశ్చయం చేసుకుని ఇద్దరం కూడా కార్యభారాన్ని మోస్తున్నాము. నాయకత్వం అనే ప్రశ్న లేదు ఇక్కడ. అది నాయకత్వం అంటే ద పార్టీ పాలసీ ఉంటుంది, అది వేరే ఉంటుంది, అదంతా అలా కాకుండా మేము తాత్కాలికంగా ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు సమర్థవంతంగా దీన్ని నడిపించాలనుకున్నప్పుడు అల్లుడుగా వారు, భారీగా నేను, ఇద్దరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రామారావు గారు అస్తమయం, రామారావు గారు ఆస్తికలు, రామారావు గారు ఆస్తులు ఎందువల్ల వివాదాస్పదమైన చెప్తారా? ఎప్పుడు నేను వివాదాలకు తావిచ్చినటువంటి మనిషిని కాను. దురదృష్టం కొద్దీ నేను ఎంత దూరంగా ఉంటున్నా కూడా అనుకోకుండానే వివాదాల్లో లాగబడుతున్నటువంటి దాన్ని. ఈనాడే కాదు, ఎన్టీఆర్ గారి జీవితంలో ప్రవేశించిన నాటి నుంచి కూడా మరి కొంతమంది ఈర్ష ద్వేషాలకు నేను బలైపోతూనే వచ్చాను. అది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. నేనెన్నడూ ఎవరిని నోరెత్తి నేను విమర్శించలేదు, ఇప్పటికే విమర్శించడం లేదు. ఆ రోజు కూడా మరి నా భర్త అస్థికలు ఇవ్వమని చెప్పి నేను అడిగితే వాళ్ళు నాకు పంపించలేదు. ఆ కారణంగా నేను నాకు ఆయన అమూల్యమైన ఆస్తిగా నేను భావించాను. కనుకనే అస్థికుల కోసం నేను ఆ రోజు ధర్నా చేయాల్సి వచ్చింది. ఇక ఆస్తుల విషయం అంటారు, ఆస్తుల కోసం ఎప్పుడు నేను పోటీకి పోనే పోను. నాకు ఆస్తులు పనే లేదు. ఆయన భారీగా వచ్చినటువంటి గుర్తింపు నాకు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉంది, అదొక్కటి నాకు చాలు తప్ప ఏ ఆస్తి కోసం నేను పోరాటం సాగించలేదు. మొన్న అది మ్యూజియం నేను చేస్తున్నాను, ఎన్టీఆర్ గారు అపూర్వమైనటువంటి ఆ కళా ప్రదర్శన నాకు ఒప్పచెప్పారు కనుక దాన్ని చేయాలనే సంకల్పంలో ఉన్నప్పుడు అది నేను లేని పరిస్థితుల్లో ఇంటి మీద దాడి చేశారు కనుక ఆ కళాఖండాలను రక్షించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి నేను వెళ్ళాను. ఎందుకని లేకపోతే వాళ్ళ ఆస్తుల కోసం నేను ఇప్పుడు పోను కూడా, అసలు పోవాల్సిన అవసరం లేదు. అస్తమయ విషయంలో మీరు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పలేదు. ఏంటంటారు?
దాని మీద దర్యాప్తు అందరూ అడుగుతున్నారు కదా, దాని మీద మీ స్పష్టమైనటువంటి అభిప్రాయం చెప్పండి. ఇది చాలా అన్యాయం అంటాను నేను, ఎందుకంటే ఎంతో అభిమానంతో ఆరాధనతో వివాహం చేసుకున్న భార్యాభర్తల మధ్య కావాలని రాజకీయాన్ని ప్రవేశింపబెట్టి వాళ్ళ స్వార్థం కోసం అందులో హక్కు లేని మనుషులు, వాళ్ళకి ఏ విధంగా కూడా అడిగే నైతిక హక్కు లేనటువంటి వ్యక్తులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. మా అనుబంధం ఏంటో మాకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి తప్ప వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. లక్ష్మీపార్వతి గారు, మా దృష్టిలో ప్రజల దృష్టిలో రామారావు గారు 18 జనవరి రాత్రి 11 గంటలకు చనిపోయారు, తర్వాత మీరు ప్రకటించారు 3 గంటలకు చనిపోయారని. ఎందుకంటే ఇంత అన్యాయంగా ఎందుకు ఆరోపణలు చేసే వాళ్ళ మాటలే నిజమని నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రజలు విశ్వసిస్తున్నారు, ప్రజలు విశ్వసించట్లేదు. స్పష్టంగా నేను చెప్తున్నా అండి, డాక్టర్స్ ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది, డాక్టర్స్ ఆయన 3:34 మధ్య ప్రాణం పోయిందని చెప్పి వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు. 3 గంటలకు ఆయన లేచి చక్కగా షేవ్ చేసుకున్నారు, షేవ్ చేసుకొని ట్రెడ్మిల్ చేసేటప్పుడు ఆయనకు పెయిన్ వచ్చింది, పెయిన్ వచ్చినప్పుడు ఆయన వచ్చి పడుకున్నారు, పడుకున్న తర్వాత పెద్దగా ఆయన మూలిగేటప్పుడు నాకు మెలకు వచ్చింది, అప్పటి వరకు నాకు తెలియదు. ఆయన కొంచెం లేచి వెళ్ళటం రావటం అనేది కొంచెంగా అస్పష్టంగా తెలుస్తున్నా కూడా ఆయన ఎప్పుడైతే బాధపడుతున్నారో అప్పుడు నాకు మెలకు వచ్చి ఇమీడియట్లీ నేను డాక్టర్స్ ఫోన్ చేయటం జరిగింది. వారు వచ్చి నిర్ధారించారు, సోమరాజు గారు, కుమార్ గారు. అసలు ఇటువంటి ప్రశ్నలే అసమంజసం, అసహజం కూడా. అది వినడానికి బాధ్యత నా మీద ఉంటుంది, భారీగా నా బాధ్యత ఆయన మీద ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి ఎవరు అసలు ఏమిటి పట్టించుకోనటువంటి వాళ్ళు చేసే ఆరోపణలకు అర్థం లేదు. పైగా 2 రోజులు బాడీ వాళ్ళ అధీనంలో ఉంది, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలో ఉంది. నిస్సహాయంగా ఒక స్త్రీ మీద అపనిందలు వేయాలనే దృష్టే తప్ప వాస్తవాలు తెలిసి కూడా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనేది నేను బాధపడుతున్నాను. మీకు రామారావు గారి మధ్య మీ మధ్య ఆత్మీయత ఉందని మాకు తెలుసండి. అయితే చనిపోయినప్పుడు ఇంట్లో బయట పైన శవం ఉంటే మీరు కింద వచ్చి కూర్చున్నారు ఆ టైంలో, మీకు మీకు అంత ఆత్మీయత అనుభవంటే కింద వచ్చి కూర్చున్నారు. పత్రికల్లో వార్తలు వచ్చాయి, జనాలు కూడా చెప్పారండి. సరే అండి, వాళ్ళు చెప్పిన మాటలు పత్రికలు రాసినాయి, నేను చెప్పానా నేను వచ్చి కూర్చున్నానని? ఇప్పుడు చెప్పండి. నేను చెప్తున్నాను కదా, స్పష్టంగా వెంటనే ఫోన్ చేశాను, డాక్టర్స్ని పిలిపించాను, క్రిందకు వచ్చి ఫోన్ చేశాను, అక్కడ ఆయన డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పిన మాటను వీళ్ళు అనవసరంగా ఈ విధంగా చేస్తున్నారు. డాక్టర్లంటే గైనకాలజిస్టా? ఎవరండి డాక్టర్ని పిలిపించారన్నారు, గైనకాలజిస్టా డాక్టర్ అంటే? గైనకాలజిస్ట్ అనేది అసలు ఎప్పుడు మొదటి నుంచి రామారావు గారు ఫ్యామిలీని చూసే డాక్టర్ ఆమె, లేడీస్ విషయాలన్నీ కూడా ఆమె చూస్తారు. రామారావు గారికి ఆమె అంటే ఎంతో అభిమానం, మహాలక్ష్మి గారంటే. ఫస్ట్లో ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకే తెలియదు ఆమె పరిచయం లేదు. మొదట్లో ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆమెని సూపరింటెండెంట్గా వేశారు అక్కడ ఏదో మెటర్నిటీ హాస్పిటల్ ఏదో నాకు తెలియదు. తర్వాత రామారావు గారికి స్ట్రోక్ వచ్చినప్పుడు నాకు తెలిసిన ఆమెకు నేను ఫోన్ చేయటం జరిగినప్పుడు ఆమె ఇమీడియట్లీగా సోమరాజు గారు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వైద్య సహాయం అందించి ఆయన ప్రాణాన్ని కాపాడారు. ఆయనకి ఎంతో ఆమె అంటే గౌరవభావం ఉండేది. ప్రతి వారం కూడా ఆమె చంద్రశేఖర్ రెడ్డి గారిని, ఈ షుగరు టెస్ట్ చేసే డాక్టర్ గారిని వెంట పెట్టుకొచ్చి ఆమె బాధ్యతగా రామారావు గారి ఆరోగ్యాన్ని ప్రతి వారం వచ్చి చూస్తూ ఉంటుంది. ఈ విధమైన మానవతాభావానికి అభిమానానికి కూడా వేరుభావ మాటలు అంటగట్టే వాళ్ళకి ఇంకేమనుకోవాలో నాకు అర్థం కాదు. ఇది అందరికీ తెలిసిన సత్యం. రామారావు గారు ఓపెన్గా ఆ రోజే చెప్పారు, ఆ రోజు నన్ను ఆమె మహాలక్ష్మి గారు రక్షించారు, సమయానికి లక్ష్మి ఫోన్ చేయగానే డాక్టర్స్ని తీసుకొచ్చి, అదేవిధంగా ఆమె నన్ను ఎంతో జాగ్రత్తగా వేరే డాక్టర్స్ని తీసుకొచ్చి నా ఆరోగ్యాన్ని చెకప్ చేయించి చూస్తున్నారు బాధ్యతగా అని చెప్పి తన కృతజ్ఞతను కూడా వెల్లడించినటువంటి ఒక ఆమె మీద అభాండాలు వేయటం అంటే అసలు సమాజం ముందుకు పోతుందో వెనక్కి పోతుందో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు గబుక్కును మనకు అందుబాటులో ఎవరుంటే వాళ్ళకి ఫోన్ చేస్తాం, తర్వాత మళ్ళీ వాళ్ళకి వేరే వాళ్ళకి చేస్తాం, అందరినీ పిలిపించుకుంటాం. అది న్యాచురల్ అయిన విషయానికి. సరే, రామారావు గారు పోయిన తర్వాత మీరు కొందరు కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేశారని వార్తలు వచ్చాయి. అది పచ్చి అబద్ధం అండి, ఎందుకో కావాలని ఇటువంటి అపోహలన్నీ కల్పిస్తుంటే నేనేం చేయగలను చెప్పండి. అన్ని అభూత కల్పనలు, అపోహలు, అబద్ధాలతో నిండిపోయిన రాజకీయం ఇదే అయితే మాత్రం సమాజం ఎంత వెనక్కి పోతుందా అని చెప్పి నేను బాధపడుతున్నాను అంతే. రామారావు గారు బ్రతుకుండగా రాజకీయాలు తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలోనే మీరు వివాద కేంద్రంగా తయారయ్యారు. ఆ తర్వాత మీరు అనేక సార్లు రాజకీయాలతోనూ ప్రభుత్వంలోనూ జోక్యం చేసుకోవట్లేదని బహిరంగంగా ప్రకటన ఇచ్చారు, ఆంధ్ర ప్రజలను క్షమించమని కూడా బహిరంగంగా అప్పీల్ చేశారు. కానీ అదే రామారావు గారు మరణించిన కొద్ది రోజుల్లోనే అత్యంత కీలకమైన పార్టీ అధ్యక్ష పదవిని ఏ రకంగా అంగీకరించారు? దీన్ని మీరు చెప్పేదానికి చేసేదానికి పొంతం లేదని మేము అనుకోవాలి.
చెప్పేదాని చేసేదాని కాదు, అది మీ ప్రశ్న. లేకపోతే సంకుచిత స్వభావాలు అడిగే వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ఆసరా చేసుకుని మీరు అడుగుతున్నారు. కానీ నేను మొదట చెప్పాను స్పష్టంగా, రామారావు గారికి సేవ చేయడానికి నేను వారి జీవితంలో ప్రవేశించాను, ఇది 100% కరెక్ట్. లాస్ట్ వరకు కూడా నేను అందుకే ఏ పదవి తీసుకోలేదు. పదవి తీసుకోకుండా నేను 24 గంటలు వారికి వారి పార్టీకి పనిచేస్తున్నటువంటి సమయంలో ఈర్ష్యతో ద్వేషంతో ఎక్కడ రామారావు గారు లక్ష్మీ పార్వతికి పదవికి, నేను ఆ లాస్ట్ ధర్మపీఠంలో కూడా నేను ఇదే ప్రశ్న వారిని అడగటం జరిగింది. వారు సమాధానం కూడా చెప్పారు. ఎందుకంటే ఏ పదవి నేను తీసుకోకుండా చివరి వరకు కూడా పనిచేస్తున్నటువంటి నా మీద ఎన్నో అభాండాలు సృష్టించారు. ఇన్ని అభాండాలకు ఏమైనా రుజువులు చూపించారంటే ఒక్క రుజువు కూడా చూపించలేదు. చివరికి చిన్న కారణం, ఏ కారణం లేకుండానే వీళ్ళంతా కూడా రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు అందరూ కలిసి. ఈ వెన్నుపోటు పొడవటానికి పొడిచి ఆయన ప్రభుత్వాన్ని లాక్కుని ఆయన చేసిన తప్పేంటి? పోనీ లక్ష్మీ పార్వతి రాజకీయ ప్రవేశం మీకు ఇబ్బంది కావచ్చు, మీకు ఈర్ష్యను పెంచవచ్చు, మీలో ద్వేషాన్ని పెంచవచ్చు, కానీ రామారావు గారు చేసిన తప్పేంటి? నన్ను కారణంగా చూపించి రామారావు గారు ప్రభుత్వాన్ని ఎందుకు కూలదోశారని ప్రజలు అడుగుతున్నారు, నేను అడిగే మాట కాదు. వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అని. తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మీరు చూశారు. ఒక నాటకీయంగా వైస్రాయ్ హోటల్లో మభ్య పెట్టి మరి ప్రలోభ పెట్టి ఎమ్మెల్యేని వశం చేసుకుని రామారావు గారి అధ్యక్ష పదవిని కూడా లాక్కునేటువంటి హీనస్థితికి వీళ్ళు దిగజారినటువంటి వాళ్ళు వేసే నిందలు చేసేటువంటి ఆరోపణలు ఒకటా రెండా అండి. ఇదంతా కూడా వీళ్ళ స్వార్థ రాజకీయం కోసం, వీళ్ళు సాగిస్తున్నటువంటి కుట్ర కోసం చేసిందే తప్ప మరొకటి కాదనేది స్పష్టంగా ఈరోజు ప్రజలు గుర్తించారు. కనుక నే సింహగర్జనకు లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారు. వాళ్ళ వెన్నుపోటు వల్లే ఎన్టీఆర్ గారికి ఈ విధమైన పరిస్థితి దాపురించిందనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకున్నారు. కనుకనే ప్రజలంతా కూడా తీవ్రమైన ప్రతీకారేచ్చతో ఉన్నారు. అందుకనే నేను ఫస్ట్ నేను నిజమే చెప్పాను. ఆ రోజు ఏం చెప్పారు వాళ్ళు? లక్ష్మీ పార్వతిని రాజకీయాల్లోకి బయటికి రానివద్దు అని చెప్పి ఒక చంద్రబాబు నాయుడు, మరొక ఇద్దరు మినిస్టర్స్ అభిప్రాయాన్ని మాత్రం ఎన్టీఆర్ గారే చెప్పినప్పుడు ఓ పార్టీ ప్రెసిడెంట్గా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారు ఏం చెప్పారు? ఎంతోమంది స్త్రీలకు నేను అవకాశం ఇచ్చాను, అనేక మంది నేను ప్రోత్సాహం ఇచ్చి స్త్రీ అభ్యుదయవాదిగా నాకు పేరున్నటువంటి నేను పార్టీకి ఇంత సర్వీస్ చేస్తున్నటువంటి నా భార్యను బయటకు వచ్చి మీటింగ్ చెప్పొద్దని చెప్పి నేను ఏ విధంగా కంట్రోల్ చేసేది? ఇది మీకు న్యాయంగా అనిపిస్తుందా? మీ భార్యలు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు లేరా? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు దారుణంగా అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయి లక్ష్మీపార్వతిని రాజకీయాల్లో ఉండనిస్తారు రామారావు గారు అనుకున్నాడు, మేమంతా కూడా తిరుగుబాటు చేస్తున్నాం ఎన్టీఆర్ గారి మీద, అందువల్ల ఎన్టీఆర్ గారు నాయకత్వాన్ని తీసేస్తాం అన్నప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చాను మొట్టమొదటిసారి. నా భర్త శ్రేయస్ కోసం నేను వచ్చిందాన్ని, అంతే తప్ప నేను పదవుల కోసం రాలేదు. పదవులు ఆశించుంటే నేను ఎప్పుడూ టెక్కల్ సీట్ తీసుకుని ఉండేదాన్ని, లేకపోతే పార్టీలో ఏదో కీలకమైన పోస్ట్ ఎన్టీఆర్ గారు నాకు ఇవ్వరా అడిగితే ఆయన ఇవ్వాలనుకుంటే ఎవరైనా అభ్యంతరం పెట్టగలరా? అయితే అది కాదు మా ఆశయం. ఆయన ఉన్నారు చాలు, నేను సర్వీస్ చేస్తున్నాననే దృష్టితో నేను సర్వీస్ చేశాను, ఏ పదవి నేను ఆశించకుండా చేశాను. మరి ఆ టైంలో ఆ విధంగా వాళ్ళు, నేను భర్త పదవి పోతుంది అనుకున్నప్పుడు నేను చేరంగా నేను చెప్పాను, ఓకే నేను రావటం మీకు అభ్యంతరం అయితే దీనికోసమే పార్టీని చీల్చడానికి మీరు ప్రయత్నం చేస్తే మాత్రం నేను బయటికి రాను రాజకీయాల్లోకి. నేను ఏమైనా తెలియక తప్పులు చేస్తుంటే మీరు క్షమించండి అని చెప్పి నేను ఒక ఇది ఇచ్చేసి నేను కామ్గా అయిపోయాను. మరి వాళ్ళు ఏమైనా మరి ఎన్టీఆర్ గారి పదవి నిలబెట్టారా? పార్టీని చీల్చకుండా ఆపేశారా? వాళ్ళ విద్రోహ చర్యని ఏమైనా ఆపుకున్నారా? ఏం చేయకుండా ఎన్టీఆర్ గారు అంత మెజార్టీతో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చినటువంటి మరి విద్రోహ చర్యలు మరి ప్రజలంతా కూడా గమనించారు. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పార్టీ అంతా ఎన్నుకుంది. ఆ సమయంలో మరి భర్త ఆశయాన్ని నిలబెట్టేది భార్య గనుక లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ గారు కావాలని ప్రజల్లో పంపించారు. 5 సభలు జరిపించారు ఈ క్రైసిస్ తర్వాత, ప్రజలంతా ఆమోదించారు. ముఖ్యంగా నిజాం కాలేజీ గ్రౌండ్లో జరిగిన సభలో నేను స్పష్టం చేశాను, ప్రభుత్వ విషయాల్లో ఏ ఒక్కటైనా నేను జోక్యం చేసుకున్నాను, కానీ అక్రమంగా ఎవరి దగ్గర ఒక్క రూపాయి నేను ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఎవరి దగ్గర నేను ప్రజల దగ్గర నుంచి కానీ నేను ఒక్క రూపాయి డబ్బు తీసుకున్నాను కానీ నిరూపణ చేస్తే గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది, మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాం, కనుక మీరు ఏదైనా నిరూపణ చేస్తే నేను వెంటనే అగ్నిప్రవేశం చేస్తానని చెప్పి ఒక్క స్త్రీ ఈ విధంగా చేయటం గవర్నమెంట్ అనేది చరిత్రలో జరిగినటువంటి విషయం. ఎందుకంటే మా వ్యక్తిత్వాలే దానికి కారణం. ఈ వీళ్ళు చేసే ఆరోపణలు అభాండాలన్నీ కూడా అవాస్తవాలని ప్రజలు గ్రహించారు. కనుక నేను లక్షలాది మందిగా తరలొచ్చి నేను చెప్పే మాటలను వాళ్ళు విశ్వసించగలిగారు. మరి ఒక్కటి కూడా నిరూపణ చేయలేని వీళ్ళు అభాండాలు వేసే హక్కు వీళ్ళకు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మొన్న ఎన్నికల్లో మీకు బాగా పట్టు చీరలు బంగారు నగలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి మేడం. అన్ని ఆరోపణలేగా నేను చెప్తున్నాను, ఎవరిచ్చారో చెప్పమనండి. చీరలు అంటారా? అది సహజంగానే పెండ్లు అయిన తర్వాత మన భారతీయ సంప్రదాయంలో భార్యాభర్తలు ఇద్దరికీ బట్టలు పెడతారు, ఎక్కడికి వెళ్ళినా కూడా నాచురల్. అది కూడా తప్పంటే నేనేం చెప్పలేను ఇంక దానికి. ఇప్పుడు ఒక విషయం అండి,
గతంలో రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు మీ ద్వారా కార్పొరేషన్ చైర్మన్లు పొందినవారు కానీ, మీ ద్వారా మంత్రి పదవులు పొందామని చెప్పుకున్నవారు కానీ ఆ తర్వాత మీకు దూరం అయ్యారు. దానికి మీరు రాజకీయంగా మీకున్న అనుభవ రాహిత్యమే కారణం అనేది ఒక అభిప్రాయం ఉందండి, దాని మీద మీరేమంటారు? ఒక్కటండి, రామారావు గారు ఎవరో చెప్తే వింటారు అనుకునే మాట పొరపాటు. ఆయన చెప్పింది వింటారు అంతవరకే, తర్వాత ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటారు. వచ్చిన పార్టీ వాళ్ళంతా అందరూ అడిగారు, ఒక్కళ్ళు ఏమిటి కార్పొరేషన్ పొందిన వాళ్ళు ఏంటి ఎమ్మెల్యే ఏంటి, అందరూ అడిగిన వాళ్ళే కదా. అవకాశం ఉన్న చోట రాజకీయాన్ని వాళ్ళ పదవుల కోసం అడగటం సహజం. అదేవిధంగా ఆయన భారీగా మరి నేను ఆయనకు సన్నిహితంగా ఉంటాను కనుక ఎంతోమంది అడిగారు, అడిగిన వాళ్ళందరూ ఆయన దృష్టి తీసుకొస్తాను. అందరూ ఆయన నిర్ణయం తెచ్చుకుంటారు తప్ప నేను ఫలానా వీళ్ళకే ఇవ్వండి అని చెప్పి నేను ఎప్పుడూ చెప్పలేదు. రామారావు గారికి నేను గట్టిగా చెప్పాను కనుక వీళ్ళు ఇచ్చారనేటువంటిది ఎక్కడా దాఖలేదు. అది పూర్తిగా రామారావు గారే నిర్ణయం చేసుకుని ఇచ్చినటువంటివి పదవులన్నీ కూడా. పార్వతి గారు, ఎన్టీఆర్ మ్యూజియం మీద మీకు ఏమాత్రం హక్కు లేనప్పటికీ మీరు చాలా గొడవ చేశారు, రాద్రత సృష్టించారు, ఎందుకు చేశారంటారు? హక్కు లేదనకండి, ఎందుకంటే ఎన్టీఆర్ గారు స్పష్టంగా ఎన్టీఆర్ గారు మ్యూజియం చేయమని లక్ష్మీ పార్వతిని ఆదేశించారు. ఇది అందరికీ తెలిసిన సత్యం. అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా వారు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు, నా భార్య మ్యూజియం చేస్తుంది అని. అసలు ఆ మ్యూజియం ఆలోచనే నా మనసులోంచి పుట్టింది. చెప్తున్న వినండి, నా మనసులోంచి వచ్చిన ఆలోచన నేను రామారావు గారి ముందు పెట్టాను. ఏమండి మీరు ఒక రకంగా కాదు మూడు రకాల జీవితాలు కూడా, మూడు సమానమైనటువంటి ఉన్నత స్థాయిలో జీవితం కలిగినటువంటి ఏకైక వ్యక్తి మీరు, అటువంటిది మీ జీవితం ఆదర్శంగా ప్రజలకు అందించాలంటే అది మ్యూజియం రూపంలో ఇవ్వాలని అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు. తప్పకుండా చేయమని అడిగారు, చేయమన్నారు మ్యూజియం. ఇప్పుడు నేను ట్రస్ట్లో నేను ఉండొచ్చు లేకపోవచ్చు, నథింగ్. ఆ బిల్డింగ్ నాకు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు దాని గురించి నేను ఎప్పుడు అంటలేదు. మ్యూజియం నన్ను చేయమన్నారు, మ్యూజియానికి సంబంధించిన సామాన్ అంతా నేను సేకరించి పెట్టాను. ఆ సామాను కోసమే నేను అడ్డుపడ్డాను తప్ప నేను ఆస్తుల కోసం అడ్డుపడలేదని నేను మొదటే చెప్పాను. ఈరోజు అదే చెప్తున్నాను. ఏది అవునా, బిల్డింగ్ లేకపోవచ్చు, మ్యూజియం చేయడానికి నాకెందుకు లేదు? మ్యూజియం ఎక్కడేం చేస్తాను, అక్కడే చేస్తాను, ఇంకో చోట చేస్తాను. వేరే చోట చేసే ఆలోచన ఉందా మీకు? అదంతా తర్వాత ఆలోచిస్తాను, ముందు అక్కడ ఉందో లేదో నన్ను తెలుసుకోనివ్వండి. లక్ష్మీపార్వతి గారు, ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత తెలుగుదేశం పార్టీని సృష్టించారు, కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రెండు గ్రూపులుగా చేయడం వల్ల వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లాభం పడుతుందని చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసం మీ వ్యూహం ఏంటి? నిజానికి మీరు మంచి ప్రశ్న అడిగారు. మాకు కాంగ్రెస్కే ఉంటుంది రేపు ఎన్నికల్లో, కానీ ఈ పార్టీ రెండుగా చేయడం వల్ల, కానీ 1-2% ఓట్లు మారినా కూడా బలాబలాలు పూర్తిగా మారిపోతాయి. గతంలో ఎన్నో సార్లు ఆ విధంగా జరిగింది, కానీ కాంగ్రెస్ పార్టీ లాభపడుతుందని వాళ్ళు కూడా చాలా ఆశపడుతున్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఓడించడం కోసం మీరు ఏం చేయబోతున్నారు అండి? ఒక్కటే, స్వాతంత్ర్యం వచ్చిన 35 సంవత్సరాల తర్వాత ప్రజల్లో చైతన్యం వచ్చింది, అది రామారావు గారి వల్లే వచ్చింది. ఈనాడు ప్రజలు ఎంత చైతన్యవంతులు అయ్యారంటే వాళ్ళు కరెక్ట్గా మనకంటే కూడా బాగా ఎనాలిసిస్ చేయగలిగినటువంటి పరిస్థితి వాళ్ళల్లో ఉంది. ఈరోజు కాంగ్రెస్ కాదు మరొక పార్టీ కాదు, ఏ పార్టీ పోటీకి నిలబడ్డా ఎన్టీఆర్కి తప్ప ఓట్లు మాత్రం ఎవరు ప్రజలు ఇవ్వరు అనేది స్పష్టంగా మనకు తెలుస్తూనే ఉంది. దానికి సింహగర్జన 23 లక్షల మంది జనం వాళ్లకు వాళ్ళు తరలి వచ్చారంటే ఇది చరిత్రలోనే లేదు, భారతదేశ చరిత్రలోనే జరిగిన అపూర్వ రీతిలో. మరి చద్దన్ను మూటలు కట్టుకొని వచ్చారు, చంటిపిల్లలను వేసుకొని వచ్చారు, ఇక్కడొచ్చి వంటలు చేసుకున్నారు, స్వయంగా కూలీ డబ్బులతో వాళ్ళు టిక్కెట్లు కొనుక్కొని వచ్చినటువంటి జనాన్ని మేము మొన్న చూసాము. అదే అంతకంటే ఇక ఇంకొక మంచి ఇది మేము చూడబోం కూడా. అందువల్ల రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఎన్టీఆర్ గారి వైపే ఉంది, అందులో సందేహమే లేదు. కాంగ్రెస్ నిలబడలేదు, మరో పార్టీ నిలబడలేదు. అసెంబ్లీ ఎన్నికల గారు, ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు పరిస్థితి మీరు చెప్పారు, ఇప్పటిదాకాను ఎన్టీఆర్ పోయిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటుంది, టీడీపీకి భవిష్యత్తు ఉంది అని అనుకుంటున్నారండి మీరు? తప్పనిసరిగా ఉంటుంది. ఎన్టీఆర్ గారు ప్రజల గుండెల్లో ఎంతవరకు ఉంటారో, వారు ఆశయాల్ని నిలబెట్టగలరు వీరు అనుకుని నమ్మకం మా మీద కలిగినప్పుడు తప్పనిసరిగా ఆ సానుభూతి ఉంటుంది, ఆ అభిమానం ఉంటుందండి. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల నుంచి మీరు లక్షలాది రూపాయలు తీసుకున్నారని, ఒంటింటి ఎన్టీఆర్ తెలియకుండా ఒంటింటి రాజకీయాలు నడపడం వల్లే తెలుగుదేశం పార్టీ రెండు ముక్కలైందని అభియోగం, మీరేమంటారు? అసలు వంటింటి రాజకీయం ఏంటి, నాకు అది అర్థం కాని విషయం. నేను స్త్రీనయ్యాను అందువలన వంటింటి రాజకీయం అని పేరు పెట్టారా? లేకపోతే మాకున్న ఇళ్ళే చాలా చిన్న ఇళ్ళు, అన్నీ కలిపి అందులోనే కిచెను, దాని పార్టీషన్ పెట్టుకుంటేనేమో డైనింగ్, దాని పార్టీషన్ పెట్టుకుంటేనేమో ఆఫీసు, దాని పార్టీషన్ పెట్టుకుంటే ఇది బెడ్రూము. అంత చిన్న ఇంట్లో ఉండే మేము మరి వీళ్ళు ఇచ్చిన లక్షల లక్షలు కోట్ల కోట్ల డబ్బు ఎక్కడ దాచామని నాకు అర్థం కావట్లేదు.
వాళ్ళ దాచిపెట్టిన ప్రదేశం ఏమైనా చూపిస్తే ఇప్పుడు మా పార్లమెంట్ ఎన్నికలు పనికి వస్తాయి మాకు. లక్ష్మీ పార్వతి గారు, ఈ డీసీసీబీ ఎన్నికల్లో కరీంనగర్లో క్రాస్ ఓటింగ్ జరిగితే మీ పార్టీ అభ్యర్థి ఓడిపోయాడు. మీరు అప్పుడు కారాలు మిరియాలు నూరారు క్రాస్ ఓటింగ్ మీద. అప్పట్లో కొంతమంది ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేశారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో డాక్టర్ వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్ జరిగితే మీరు మెతక వైఖరి అవలంబించారనే ఆరోపణ వచ్చింది. మెతక వైఖరి నేను అవలంబించలేదండి. క్రాస్ ఓటింగ్ ఎవరు చేసినా తప్పు తప్పే అని చెప్పి నేను స్పష్టంగా ఆ రోజు మాకు జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో నేను సమాధానం చెప్పాను. మీరు ఇప్పటికైనా తప్పు చేసిన వాళ్ళు ఎవరో ఆత్మ ప్రక్షాళన చేసుకుని ఇటువంటిది రాకుండా చూసుకోండి అని చెప్పి వాళ్ళకి నేను ఖండించడం జరిగింది. జరిగిన దానికి నేను సారీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరిని ప్రతి ఒక్కరిని అనుమానించేదానికంటే చేసిన తప్పు చేసిన వాళ్ళు ఎవరో మీకు మీరే రామారావు గారి ముందు నిలబడి క్షమాపణ చెప్పుకోండి అని కూడా నేను అందరి ముందు స్పష్టం చేయడం జరిగింది. రామారావు గారు పదవీచ్యుతులైన తర్వాత మీరు పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2 రోజుల తర్వాత నేను వంటింటికే పరిమితం అవుతాను, రాజకీయాల్లోకి రాను. వారు అడిగారు, అది నేను క్షమించానండి. ఈ నిర్ణయం మీరు 2 రోజులు ముందు తీసుకుని ఉంటే ఒక రామారావు గారు పదవిలో కొనసాగేవారేమో. అది నేను ముందే తీసుకున్నాను. అప్పటికి వాళ్ళు ఇంకేమి నిర్ణయం తీసుకోలేదు. మీరు చూడండి, డేట్ చూడండి. ఎమ్మెల్యేస్ అంతా అక్కడ చేరుతున్నారు, చంద్రబాబు చేరవేస్తున్నాడు, ఏదో కుట్ర చేస్తున్నాడు అనుకున్నప్పుడు మాకు ఆఫీసర్గా ఉన్న జయప్రకాష్ నారాయణ గారు చెప్పినప్పుడు నేను వెంటనే ఇచ్చేసాను. ఓకే, వాళ్ళు ఏ కుట్ర చేయొద్దని చెప్పండి, రామారావు గారి ప్రభుత్వం ఉండాలి, ప్రజలు ఆశించింది రామారావు గారి గవర్నమెంటు. కేవలం ఒక స్త్రీ మీద ఈర్ష్యాద్వేషాలతో ఈ విధంగా చేయటం మంచిది కాదండి. మీరు వెళ్ళి చెప్పండి, వెంటనే మీరే ప్రెస్కి రిలీజ్ చేయండి అని చెప్పి నేను వారికి అప్పచెప్పడం జరిగింది. నేను త్యాగం కోసం నేను నిలబడ్డాను. నేను చేసిన తప్పేంటండి? ప్రజలు రామారావు గారికి నేను సర్వీస్ చేశాను. ఆయనతో పాటు ఈ బిఫోర్ ఎలక్షన్స్ ఈ ఎమ్మెల్యేల కోసమే కా నేను తిరిగి ఎంతో కష్టపడి 5,000 మైళ్ళు ప్రయాణం చేసి ఎండ అనకుండా ఒక గాలి అనకుండా మరి వాళ్ళ గెలుపు కారణం భూతం నేను కూడా ఒక చిన్న పాత్ర వహించాను కదండి. మరి అప్పుడు లేని అబ్జెక్షన్స్ వీళ్ళు అప్పుడు ఎందుకు చేశారు అంటే వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళు పదవి కోసం రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు. నిజానికి అది ఇవ్వటం కూడా తప్పే, కానీ నేను అక్కడ ఒక భారీగా ఆలోచించాను. ఎందుకంటే నేను రాజకీయంగా నేను చేసిన తప్పు ఏమీ లేకపోయినా వీళ్ళు మోపుతున్నటువంటి అభియోగాలన్నిటికీ కూడా అబద్ధం అని తెలుసు కనుకనే రామారావు గారు ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. ఇది ప్రభుత్వ పరంగా ఆమె చిన్న ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఎక్కడ ఏం జరిగినా కూడా లక్ష్మీపార్వతి కారణం అంటూ వీళ్ళు రోజు మరి కొంతమందిని ఆకట్టుకొని రాయించడం, ఆ న్యూస్ చూసి నేను బాధపడటం, అది చూసి రామారావు గారేమో బాధపడటం, ఈ విధంగా జరుగుతున్న పరిస్థితుల్లో ఈ కుట్ర పాల్పడ్డప్పుడు నేను చెప్పాను, ఓకే నేను రావటమే అభ్యంతరం అయితే ఎవరి కోసం నేను వచ్చానో ఆయనకి వెన్నుపోటు పొడిచేటప్పుడు నేను రాను, అలాగే వాళ్ళని ఆయనకి ఇచ్చేసేమని నేను ఇంట్లోనే ఉంటాను, వంటింటికి పరిమితం అవుతానని నేను చెప్పిన మాట వాస్తవం. లక్ష్మీపార్వతి గారు చేసి కాదు, నా భర్త పదవి కాపాడుకోవటం కోసం నేను ఇచ్చాను ఆ రోజు. లక్ష్మీపార్వతి గారు, మీ కుమారుణ్ణి సినిమా నటుడు చేయాలని ఊవిళ్ళూరారు, స్క్రీన్ టెస్టులు చేయించారు, స్క్రీన్ మీద తీసుకొచ్చి కెమెరా ముందు నించోబెట్టారు. అయితే ఇప్పుడు దాని పట్ల నిరాసక్తత చూపెడుతున్నారా, లేకపోతే ఆ ఇప్పుడు నేను ప్రతిపాదన విరమించుకున్నారా? ఒక్కటండి, నేను ఎప్పుడూ దేనికోసం ప్రయత్నం చేసే మనిషిని కాదు, నాది అదొక జీవితం. అందువల్ల నా కొడుకు విషయంలో నేను ఏనాడు సినిమా కోసం నేను ప్రయత్నం చేయలే. ఒక ప్రముఖ డైరెక్టర్ గారు వచ్చి ఆయనే స్వయంగా నన్ను అడిగారు. అప్పుడు ఇట్లా తీస్తామమ్మా, చిన్నపిల్లలతో తీసే పిక్చర్ ఒకటి ఉంది 16-17 ఏళ్ల వయసు పిల్లలతో అని చెప్పి అడిగారు. అడిగితే నేను చెప్పాను, వాడు మంచి యాక్టరే, చిన్నప్పుడు స్కూల్లో మంచి పోటీల్లో బహుమానాలు తెచ్చుకున్నాడండి, పనికొస్తాడు లేదు నాకు తెలీదు, మీరు చూడండి పనికొస్తా అనుకుంటే చూద్దాం. అది కూడా ఈ సంవత్సరం నేను ఒప్పుకోను. వాడు సీనియర్, ఇంటర్ చదువుతున్నాడు, ఇంటర్ పూర్తి కావాలండి. అందువలన చదువుకి ఏమాత్రం విఘాతం కలిగిన నేను భరించలేను, ఎందుకంటే వీటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు గనక. వాడు పూర్తిగా చదువుకోవాలి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు తీసుకెళ్ళి ఏదో స్క్రీన్ టెస్ట్ చేశారు, అది కూడా నేను చూడలేదు అనుకోండి క్యాసెట్. పర్వాలేదు, రాజ్యసభ గురించి 2 ప్రశ్నలు అండి. ఇప్పుడు మీ పార్టీలో మిమ్మల్ని నమ్ముకుని మొట్టమొదటి నుంచి అంటే ఎన్టీఆర్ నమ్ముకుని ఉన్న వాళ్ళని విడిచిపెట్టి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు నామినేట్ చేయడం కరెక్ట్ అంటారా? 2, ఇప్పుడు ఉన్న పరిస్థితి అటువంటిదండి. మాకు ఎవరైతే గెలిచేవాళ్ళు కావాలి, అది డాక్టర్ గారు అయితే గెలుస్తారనే విశ్వాసం మాకు నమ్మకం ఉన్నదే. తక్కువ మంది, 33 మంది ఎమ్మెల్యేలు మాకు మిగిలారు, అయినా గెలిచి బయటపడతామనే నమ్మకంతో డాక్టర్ గారిని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నదే తప్ప ఇది వేరేం కాదు కదా. దానికి సంబంధించింది ఇంకో ప్రశ్న అండి. ఇప్పుడు మీరు ఒక పత్రికా ప్రతినిధి, ఐ మీన్ పత్రికా యాజమాన్యం మీకు సపోర్ట్ చేస్తుందని, ఆ సపోర్ట్ కోసం అని చెప్పని దగ్గుపాటి గారికి కాకుండా కొందరికి ఓట్లు వేయించారు అనే ఒక అభివాదం ఉందండి. అది ఇప్పుడు
ఇదేనండి. ఎందుకంటే ఎప్పుడు అభియోగాలకో లేకపోతే అవమానాలకో గురవుతున్న జీవితమే ఇది. మేమంతటి మేము నిలబెట్టి ఆయన గెలిస్తే పార్టీ ప్రతిష్ట ఈ టైంలో పెరుగుతుంది అనుకున్న సమయంలో మళ్ళీ నేను క్రాస్ ఓటింగ్ చేయండి ఆయన ఓడించండి అని అసలు చెప్పే దాంట్లో ఏమైనా సమంజసం ఉందా? పోనీ కాంగ్రెస్ వాళ్ళక చేయమనేది హెల్ప్ ఏమండి? ఏ కాంగ్రెస్కి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నామో, కాంగ్రెస్ను భయంకరంగా ఎన్టీఆర్ తర్వాత విమర్శించింది నేను. అటువంటి మనుషులు మళ్ళీ కాంగ్రెస్ను సపోర్ట్ పత్రిక కోసం కాంగ్రెస్ను సపోర్ట్ చేసి మా మనిషిని ఓడించుకునేటువంటి దౌర్భాగ్య స్థితికి ఇంకా దిగజారలేదండి. అటువంటి నీచమైన రాజకీయం కూడా అక్కర్లేదు. ఏమండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీలో కుట్ర చేస్తున్నట్టు చాలా కాలం నుంచి మీకు తెలిసినని రామారావు గారు తన ఆఖరి ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ కుట్ర తెలుసు కూడా మీరు ఇంతకాలం ఎందుకు ఊరుకున్నారు? ఈ పర్యవసానం ఒక స్త్రీ కారణం అని వాళ్ళు ఆరోపిస్తూ పార్టీని చీల్చారు. మరి ఇన్ని తెలుసు కూడా మీరు రామారావు గారి విషయంలో వారి నిర్ణయాన్ని ఎందుకు వాయిదా వేసుకుంటూ వచ్చారు? రామారావు గారు నిజంగా మేము ఇప్పుడు చూస్తుండే కాగితాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా ఆయన చేంజ్ చేసేసి చంద్రబాబు పవర్ పూర్తిగా తగ్గించి మామూలు పోర్ట్ఫోలియో ఒకటి ఆయన సిద్ధం చేసి పెట్టారు. దురదృష్టం ఏంటంటే అది ముందుగా అనౌన్స్ చేస్తుంటే ఈ పరిణామాలన్నీ సంభవించేది కాదు. ఆయన నిర్ణయం తీసుకోవటం కొంచెం ఆలస్యంగా జరిగింది. అంతకంటే దారుణం మరి జరిగిపోయింది ముందే. పార్వతి గారు, హరికృష్ణ గారు మీ మీద తీవ్రమైన స్థాయిలో ధ్వజిస్తున్నారు కదా, ఈ మధ్య వారికి దీటైన జవాబు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ మధ్య ఏంటి, మొదటి నుంచి చేస్తూనే ఉన్నారు. కానీ నేను ఉన్న స్థానం ఎటువంటిది? నేను ఆయనకి తల్లి స్థానంలో ఉన్నదాన్ని. బిడ్డలు తొందరపడ్డా కూడా నేను కూడా తొందరపడితే నేను ఆయన సమానమే అవుతాను. ఆయన మిమ్మల్ని తల్లిగా భావించట్లే కదా సార్? ఆయన భావించకపోతే నేను బిడ్డగా భావించుకుంటున్నాను కదా. అవకాశం వస్తే హిందూపూర్లో పోటీ చేస్తారా ఆయన మీద మీరు? ఏమండి, హిందూపూర్లో అవకాశం వస్తే పోటీ చేస్తారా? నేను ఇప్పుడు నా పోటీ గురించి ఆలోచించట్లేదండి. అప్పటికి నిర్ణయం ఎలా ఉంటుందో పార్టీ పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడంతా నాకు మా పార్టీ ఇంట్రెస్ట్. ఎలాంటి ప్రయోజనం చేకూర్చిందండి? ఏమంటారు, గర్జన సదస్సు మీకు ఎలాంటి ప్రయోజనం కలిగింది? నిజానికి గర్జన సదస్సు మాకు ఒక అగ్ని పరీక్ష లాంటిదే. అప్పటి వరకు పార్టీ పరిస్థితి ఏమిటో, మరి ఎన్టీఆర్ గారు మరణం తర్వాత ప్రజలు ఏ విధంగా తీసుకొని ఉన్నారో, అంటే ఎన్టీఆర్ గారి వైపు ప్రజలు ఉన్నారా లేదా, ఆయన తరపు నిలబడ్డటువంటి ప్రతినిధులకు ప్రజలు అవకాశాన్ని ఇస్తారా లేదా అని మాలో మేము ఎన్నో తర్జన భర్జనలు పడ్డాము. సింహగర్జన సదస్సు మేము కనీసం 10 లక్షలు వస్తే చాలా సక్సెస్గా మేము అనుకున్నాము. అంతవరకు వస్తే మేము నిజంగానే ప్రజల్లో పోవటానికి మా పార్టీకి ఒక అవకాశం వస్తుంది అనుకున్నాము. కానీ సింహగర్జన సదస్సు చూశాక వచ్చిన లీడర్స్ అంతా కూడా నేషనల్ లీడర్సు ఇటువంటి సదస్సు భారతదేశ చరిత్రలో మేము చూడలేదని వాళ్లే ఒప్పుకున్న తర్వాత మాకెంతో ధైర్యం వచ్చింది. ఎన్టీఆర్ గారి ఆశయాలు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటాయి. అదేవిధంగా ఆశయాలు నిలబెట్టడానికి పోరాడుతున్నటువంటి ఈనాడు ఎన్టీఆర్ గారి వర్గం మీద కూడా ప్రజలు అదే విధమైన అభిమానాన్ని విశ్వాసాన్ని చూపిస్తున్నారు. తప్పకుండా మేము ఎన్నికల్లో పోటీ చేయగలం, నిలబెట్టగలం అనేటువంటి ధైర్యం మా పార్టీకి కొత్త ఊపిరి కొత్త బలాన్ని కూడా ఇచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. హలో హలో, ఓకేనా? లక్ష్మీ భారత్ గారు, మీరు పివి నరసింహారావు జీవిత చరిత్ర రాయడానికి ప్రయత్నించారని కూడా వార్తలు వచ్చాయి. ఎన్నైనా వార్తలు వస్తాయండి సృష్టిస్తూ ఉంటే. అది పివి నరసింహారావు గారిని ఒకసారి అడుగుంటే బాగుండేది. అసలు నేను ఎప్పుడూ చూడలేదు ఆయన్ని. ఫస్ట్ నేను ఎంఫిల్ పూర్తి చేసినప్పుడు ఆ కాన్వికేషన్లో ఆయన చేత సర్టిఫికేట్ తీసుకో అంత మించి నాకు వారితో ఒక్కసారి కూడా పరిచయం లేదు. అసలు ఎవరో జీవిత చరిత్ర రాయాల్సిన అవసరం నాకేంటండి? నా బాల్యం నుంచి ఆరాధించింది అభిమానించింది ఎన్టీఆర్ గారిని. అందువలన ఎన్టీఆర్ గారి మహోన్నతమైన వ్యక్తిత్వం రాజకీయాల్లో చూశాక నాకు వారి జీవిత చరిత్ర రాయాలని సంకల్పం కలిగింది. వారిని అడిగాను, అందరి జీవిత చరిత్ర రాయటానికి నాకేం పని? ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే అంటారు, మీరు చెప్పేదానికి మీ చేతలకు పొంతన ఉండట్లేదు మేడం. ఎట్లా అంటే రాజకీయాల్లోకి రానున్నారు, వచ్చారు, అక్కడే మీరు ఎందుకు సమయాన్ని సందర్భాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు? ఆ రోజు పరిస్థితి నేను క్లియర్గా చెప్పాను. నేను రాజకీయాల్లో పదవే రాజకీయం అనుకుంటే రాజకీయాల్లో నేను లేనట్టే. లేదు, అసలు రాజకీయానికి పదవి పని లేదు అనుకుంటే 82 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నట్టే. 82 ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటి చేరింది నేను తెనాల్లో. తర్వాత 84 క్రైసిస్లో విపరీతంగా తిరిగి నేను ప్రచారం చేసి పొలిటికల్గా వారు పదవి ఎక్కే వరకు కూడా పోరాటం సాగించింది నేను.
అప్పటి నుంచి కంటిన్యూ క్రియాశీల కార్యకర్తగా మరికొన్ని పదవులు కూడా నేను బాధ్యత వహించి సమర్థవంతంగా నేను నిర్వహించినటువంటి నేను రాజకీయాల్లో లేను అనుకోవటం పొరపాటు. సరే, ఎన్టీఆర్ గారి జీవితంలో ప్రవేశించిన తర్వాత నేను పదవి అక్కర్లేదని ఆయనకి నేను చెప్పాను. లేకపోతే ఎన్టీఆర్ మొట్టమొదట్లోనే అన్నారు ఏదో ఒకటి తీసుకోమని. నాకు అక్కర్లేదండి, మీరు ముఖ్యమంత్రి అయితే చాలండి, నాకేం వద్దని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎన్నికల మరి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఆయనతో పాటు తిరిగి నేను ప్రచారం చేశాను. అప్పట్లో లేనటువంటి అభ్యంతరాల తర్వాత ఈమె రాజకీయాల్లోకి రావద్దు అనే అభ్యంతరం వాళ్ళకి ఎందుకు వచ్చింది అనేది అది వాళ్ళ సంస్కారానికి సంబంధించిన విషయం. అందువల్ల నేను ఎప్పుడూ చెప్పిన మాట ప్రకారమే నేనున్నాను. ఎన్టీఆర్ గారు నిజాం గ్రౌండ్స్ మీటింగ్ తర్వాత ఆ రోజు ఆయన నాకు ఏదో పదవి ఇస్తాను అనౌన్స్ చేస్తానప్పుడు నేను ఇదే అన్నాను. ఏమండి, ఎప్పుడు నాయకులు ప్రజల్లోంచి రావాలి తప్ప పార్టీలో మీరు మీ భారీగా ఇచ్చారని అంటారు, అందువల్ల ఇట్లాంటి అపప్రదలకు మనం అవకాశం ఇవ్వకూడదని చెప్పి నేను వారిని కన్విన్స్ చేసిందని నేను. తర్వాత 5 సభలకు నేను వెళ్ళినప్పుడు ఏ పదవిలో లేకపోయినా కూడా ప్రజలు విపరీతంగా వచ్చి అభిమానించారు. ఆ రోజు అన్నారు ఎన్టీఆర్ గారు, ప్రజల అభిమానాన్ని పొందావు, ఇప్పుడు అబ్జెక్షన్ ఏమిటి, రేపు సింహగర్జనలో నేను అనౌన్స్ చేస్తానని చెప్పి అన్నారు. అప్పుడు నేనేం మాట్లాడలేకపోయాను. ఇది జరిగిన పరిస్థితి. పార్వతి గారు, ఈ కపలతక్కడ రాజకీయ చదరంగంలో మీ వర్గం బలం రోజు రోజుకు సన్నగిల్లుతోంది. ఈ కారణంగా మీలో వ్యక్తిగతంగాను రాజకీయంగాను నైతిక బలం తగ్గుతుందని ప్రజలు భావిస్తున్నారు, ప్రజలు పత్రికలు. దీనికి మీరేమంటారు? ప్రజలను నేను అంగీకరించను, పత్రికలు భావిస్తే భావించవచ్చండి. నిజానికి ఏ పార్టీకైనా ప్రజాబలమే ముఖ్యం. అది మొదటి నుంచి రామారావు గారు నిరూపిస్తూ వచ్చారు. 35 సంవత్సరాలు ఏకధాటిగా ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీని మట్టి గర్పించడంతోనే రామారావు గారు ఒక కొత్త ప్రజాస్వామ్యాన్ని ప్రజల్లో నెలకొల్పారు, రాజకీయ చైతన్యాన్ని కూడా ఆయన ఆ రోజు తీసుకొచ్చారు. తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా ప్రజలు ఒక నిర్ణయంతో పోవటం, ఎవరు వాళ్ళకి న్యాయం చేస్తారనుకున్న నాయకుడు 3 సార్లు ముఖ్యమంత్రిని చేసిన ఘనత ప్రజలకు దక్కిందండి. అందువల్ల ఈ రోజు కూడా పరిస్థితి నాయకులు ఉండొచ్చు పోవచ్చు, నాయకులు ఎప్పుడు కూడా మారుతూనే ఉంటారు అటు ఇటు, కానీ ప్రజలు మాత్రం స్థిరంగా దేని పట్ల విశ్వాసం ఉంటుందో దాని మీదే వాళ్ళు ఓటు వేసి వాళ్ళు అభిమానం చూపించుకుంటారు. ఈ రోజు కూడా మాకు నాయకులు వెళ్ళిపోయిన మేము దాని గురించి ఆలోచించట్లేదు, ఎందుకంటే ప్రజాభిమానం పూర్తిగా ఎన్టీఆర్ గారి వర్గం మీదే ఉంది. ఎన్టీఆర్ గారి జరిగిన అన్యాయానికి, ఎన్టీఆర్ గారు చేసిన ద్రోహానికి ప్రజలు తీవ్రంగా బుద్ధి చెప్పాలనేటువంటి ప్రతీకారేచ్ఛతో ప్రజలు ఈరోజు ఉన్నారు. ఇది 100% కరెక్ట్. మీ సింహగర్జన తరువాత, సింహగర్జన దేశంలోనే ఒక చరిత్ర సృష్టించిందని మీరు చెప్పారు, ఆ తరువాత కూడా మీ వైపు ఉన్న నాయకులు, శాసనసభ్యులు అటువే బాబు వర్గం వైపుకి మొగ్గు చూపడానికి కారణాలు ఏమిటి? ఇంకా ఎవరైనా అలాంటి వ్యక్తులు ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఒకవేళ ఉన్నా ఆశ్చర్యపోవాల్సింది లేదు, జరిగే పరిణామాలను బట్టి. పోయిన వాళ్ళని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు అనేది వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలు అంతే, అంతకుమించి ఇంకేం చెప్పగలం. మేడం, హరికృష్ణ గారు ఎన్టీ రామారావు గారు మరణం తర్వాత కొన్ని ఆరోపణలు చేశారు, ఇది మీకు ఎంబరాసింగ్గా ఉండొచ్చు, కానీ మీరు మళ్ళీ సంతానోత్పత్తి కోసం రీకానలైజేషన్ ఆపరేషన్ బిఫోర్ మ్యారేజ్ చేయించుకున్నారని. దయచేసి అటువంటి ప్రశ్నలు మీరు అడగొద్దండి, ఎందుకంటే అది మా కుటుంబానికి సంబంధించి మా పర్సనల్ లైఫ్ను గురించి ఎవరు అడిగే హక్కు లేదు. అది మాత్రం వాస్తవం, మేమిద్దరం భార్యాభర్తలు అంతే, మా నిర్ణయాలు మాకు ఉంటాయి, దాని గురించి ఇంకొకళ్ళు అడిగే హక్కు మాత్రం ఎవరికి లేదని చెప్పి నేను స్పష్టం చేస్తాను. ఈ విషయాన్ని బహిరంగంగా పత్రికల్లో ఒక ప్రకటన ద్వారా ఆయన సంస్కారానికి అది నిదర్శనం. ఇంత హేయమైన పరిస్థితుల్లో ఒక స్త్రీని తండ్రిని అవమానం చేస్తున్నారంటే జాతి అంతా కూడా సిగ్గుపడవలసిన అవసరం వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. మీ పార్టీ వాళ్ళు మీరు ఈ పురుషాధిక్య ప్రపంచం ఒక స్త్రీని రాజకీయంగా అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తోంది అని ఆరోపిస్తున్నారు, దాన్ని మీరు ఎంతవరకు సమాధానం? 100% కరెక్ట్ అంటాను. నేను చేసిన తప్పేంటి? ఏ పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారి జీవితంలో నేను ప్రవేశించాను? లక్షలాది మంది, కోట్ల మంది ప్రజలు ఆమోదించినటువంటి మా వివాహాన్ని వీళ్ళు ఎందుకు ఈ విధంగా సంకుచితంగా భావించి ఇప్పుడు కూడా మా ఇద్దరి మీద నిందలు వేస్తూ ఈ విధంగా బజారుకు లాగడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఒక స్త్రీ మీద పెంచుకున్నటువంటి కక్ష కారణం అని చెప్పి ఈనాడు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అనేకమైన అభియోగాలు, అనేకమైన అభాండాలు వీళ్ళు వేస్తున్నారు. వీళ్ళు చేసిన పాపాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి, వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి విధానాలని, విద్రోహ చర్యలు అన్నింటినీ కూడా సమర్థించుకోవడానికి ఈనాడు ఒక స్త్రీ మీద కక్ష కట్టి చేస్తున్నటువంటి చర్యలు, స్త్రీ జాతి ఎప్పటికీ క్షమించ
సాధించదని చెప్పి ఇదే కాదు గత చరిత్రలో కూడా చూస్తూనే ఉన్నాం. స్త్రీని ఏడిపించినటువంటి వాళ్ళు, స్త్రీని బాధలు పెట్టిన వాళ్ళు, అవమానపరిచినటువంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా ఏ విధంగా పూర్తిగా రూపం లేకుండా మరి నశించిపోయారనేది గత చరిత్రలే మనకు కారణం. ఈనాడు కూడా మళ్ళీ అదే జరగబోతోంది మరో చరిత్ర అని చెప్పి నేను స్పష్టంగా తెలియజెప్తున్నాను. ఇందాక భారతీయ సంప్రదాయం అన్నారు, ఇప్పుడు స్త్రీ అంటున్నారు, ఈ రెండింటికి సంబంధించి ఒక ప్రశ్న. ఈ ఎన్టీ రామారావు మరణించిన తర్వాత దహన స్థలి వద్దకి అసలు సాధారణంగా స్త్రీలు వెళ్ళడం అనేది హిందూ సాంప్రదాయంలో ఉండదు, కానీ మీరు ఆ దహన స్థలి వద్దకు వెళ్ళి అక్కడ మీరు చేసిన ఒక రకమైన అలజడి మొత్తం రాష్ట్రాన్ని కుదివేసింది, దీని మీద మీరేం సమాధానం చెప్తారు? ఏమండి, మామూలు గృహిణిగా ఉంటే పరిస్థితి వేరే నిజమే, కానీ ఈనాడు మాది పొలిటికల్ ఫ్యామిలీ అది మర్చిపోవద్దు. ఈనాడు మరి పొలిటికల్గా వచ్చేసరికి ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి నేను ఫైట్ చేయవలసిన సమయం కనుక భర్త అస్థికలు కూడా నోచుకోలేనటువంటి దురదృష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళక తప్పలేదు. నా భర్త అస్థికల కోసం వెళ్ళానే తప్ప మరో దానికోసం కాదు కదా, అందువల్ల నా న్యాయ పోరాటం అది. లక్ష్మీపార్వతి గారు, మీ రాజకీయ జీవితాన్ని గమనిస్తే అత్యున్నతంగా ఆకాశ స్థాయికి పోయి మళ్ళీ అదే వేగంగా కింద పడిపోవడం కనిపిస్తుంది, అదే వేగంతో మళ్ళీ వద్దాం అనుకుంటున్నారా? ఆ వేగం మీద మీ అనాలిసిస్ ఏమిటి? ఇప్పుడు రాజకీయ జీవితంగా ఎంతో ఎత్తు ఎదగాలని నేను ఏనాడు ఆశించలేదండి, లేకపోతే నేను పతనం కావాలనే ఆత్మహీనత నాలో లేదు. నేను ఎప్పుడూ ఒకే రకమైనటువంటి సిద్ధాంతం కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని, కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు, మారుతున్నటువంటి వాతావరణాన్ని దృష్ట్యా నేను స్పందించాల్సి వస్తుంది తప్ప దానికోసం నేను ఎప్పుడూ ప్రయత్నం మాత్రం నేను చేయలేదు, ఇది వాస్తవం. పార్వతి గారు, 14 ఏళ్ళుగా ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్పై తీవ్రంగా విమర్శలు చేసేవారు, కానీ ఎన్టీ రామారావు మరణం తర్వాత మీరు ఎటువంటి అంటే విమర్శలు చేయట్లేదు, అందులో సపోర్ట్ చేస్తున్నట్టు అనుమానించాల్సి వస్తుంది. అండి, అంతకుముందు రామారావు గారు ఉన్నప్పుడు నేను ఎప్పుడు విమర్శలు చేయలేదు, కానీ నేను ఎన్నికల ప్రచారంలో రామారావు గారి కంటే ఎక్కువగా కాంగ్రెస్ వాళ్ళని నేను తిట్టాను. మళ్ళీ రేపు మా ఎన్నికల ప్రచారంలో చూడండి, ఇప్పుడు రోజు తిట్టవలసిన అవసరం ఏంటి? అయినా మధ్య మధ్య ఇప్పుడు నేను ఎక్కువ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను పాల్గొన్నప్పుడల్లా నేను వాళ్ళ మీద ఏదో ఒక విమర్శ నేను చేస్తూనే ఉన్నాను, అంత మాత్రం చేత అనుమానించాల్సిన అవసరం ఏంటండి? రోజు తిడుతుంటేనే వాస్తవమా? చంద్రబాబులాగా కాంగ్రెస్, ఏ కాంగ్రెస్ని అడ్డం పెట్టుకుని మోసం చేశాడో అదే చంద్రబాబు ఈరోజు బహిరంగంగా తిట్టి ఇది ఒక డ్రామా ఆడుతూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న అటువంటి దగాకోరు విధానాలు ఎప్పుడూ నాకు నచ్చు, మేము ఎప్పుడూ స్ట్రైట్గానే ఉంటాం మేము. ప్రశ్న అండి, మీరు ఆస్తుల మీద ఎలాంటి ప్రేమ లేదంటున్నారు, రెండో పక్క ఆస్తుల కోసం నేను ఎప్పుడు గొడవలేదంటున్నారు, అదే సందర్భంలో మీ మొదటి భర్త వీరగంధం సుబ్బారావు గారు సంబంధించిన దయచేసి దరిద్రం ప్రశ్న వేయకండి ప్లీజ్, మై రిక్వెస్ట్ అంతే ప్లీజ్ అండి, అసలు తీసేసేయండి ఆ ప్రశ్న. నా భర్త ఎన్టీఆర్, ఎన్టీఆర్ నా భర్త అంతే. మీ భర్త ఎన్టీఆర్ అనుకుందాం, వీరగంధం సుబ్బారావు గారు సంబంధించిన కళాక్షేత్రం మీద మీరు ఎందుకు నాకు నోటీసు? ఎప్పుడండి, ఎందుకండి ఇట్లాంటి ఆరోపణలు చేస్తారు? ఒక స్త్రీని ఎన్ని విధాలు అవమానం చేయాలి, అన్ని విధాలు ఎందుకు అవమానం చేస్తున్నా? నేను వేశానా? పట్ల మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. నేను వేశానా? దాన్ని ప్రూఫ్ చేయమనండి. వార్తలు వచ్చినాయి కదా, వార్తలు అన్ని వార్తలే వస్తున్నాయండి, వాళ్ళు చేసే పిచ్చి ఆరోపణలన్నీ కూడా వార్తలుగా రూపొందించి ఎంత అవమానం చేస్తున్నారంటే ఒక మహిళని ఈనాడు మొత్తం కట్టగట్టుకొని దీని తగినటువంటి ఫలితం కూడా అనుభవిస్తారు, నేను చెప్తున్నాను కదా. స్ట్రైట్ అవే మీరు దాన్ని ఖండిస్తున్నారా? లేదండి, ఎందుకంటే అది నా ఆస్తి, నా పేరుతో రిజిస్టర్ అయినటువంటి ఆస్తి, దానికోసం నేను నోటీస్ ఇవ్వడం ఏంటండి? కాగితాలు చూడమనండి వెళ్ళి, అది ఏనాడు నా పేరుతో రిజిస్టర్ అయి ఉంది. ఇది మీ పెళ్లి విషయం అడుగుతున్నానండి. కేవలం అధికారం స్వార్థం కోసం మీరు రామారావు గారిని పెళ్లి చేసుకున్నారని వాళ్ళ కుటుంబ సభ్యులు, హరికృష్ణ లాంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, అసలు మీరు ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అదేమైనా వివరిస్తారా? ఏమండి, పెళ్లి చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఒక్కటే, రామారావు గారు మనస్సు విప్పి నన్ను అడిగారు నా సాహచర్యం కావాలన్నారు, ఆయన ఉన్న పరిస్థితి కూడా అటువంటి స్థితిలో ఉన్నారు, వారి అభిమానిగా అదేవిధంగా గత జీవితంతో సతమతమవుతున్నటువంటి నేను కూడా నిర్ణయం చేసుకోవటం జరిగింది. ఇద్దరం కూడా దెబ్బతిన్న హృదయాలు జీవితాలు కనుకనే ఇద్దరం చేరువయ్యాము. కేవలం నిస్వార్థంగా ఆరాధనా భావంతో రామారావు గారు ఉన్న పరిస్థితి ఎటువంటిదో చూడండి, వారికి ఏ విధమైన ఆస్తులు లేవు, వారి పేరు మొత్తం ఆయన బిడ్డలకు అప్పుజెప్పేశారు, ఆరోగ్యం చూస్తే దెబ్బతిని ఉన్నారు, ఒంటరితనంతో ఉన్నారు, పదవి లేదు, ఇటువంటి నిస్సహాయ స్థితిలో వారి జీవితంలో ప్రవేశించాను తప్ప వారి పేరు వారికి ఏదో పదవి ఉన్నప్పుడో లేకపోతే ఆరోగ్యంగా ఉన్నప్పుడో లేకపోతే ఆస్తులన్నీ ఆయన పేరు ఉన్నప్పుడో నేను ప్రవేశించుంటే వాళ్ళు చేసే ఆరోపణకు ఒక అర్థం ఉండుండేది, కానీ ఏమీ లేని స్థితిలో వచ్చి నా మీద కావాలని ఆరోపణ చేస్తే నేనేం సమాధానం చెప్పగలనండి? ఎన్టీఆర్ మ్యూజియం విషయానికి వద్దామండి ఇంకోసారి. ఇంతకుముందు మొట్టమొదటి రోజు ఎన్టీఆర్ కుమారులు ఇద్దరు ముగ్గురు వచ్చినప్పుడు
వాళ్ళు మీ ఎమ్మెల్యేస్ కానీ కొంతమంది కార్యకర్తలు కానీ అందరి ముందు కళ్ళ ముందు కొట్టారు కూడా. వాళ్ళు కొంతమంది ఏడవటం కూడా బయటపడి ఏడ్చారు, అంతా జరిగిపోయింది. ఆ తర్వాత హరికృష్ణ రంగప్రవేశం చేసి అతను ఆ రాత్రి అంతా మ్యూజియం మెట్ల మీద పండుకొని తెల్లవారుజామున కారు NTR మొట్టమొదటి కొనుక్కున్న ప్రేమతో కొనుక్కున్న కారు తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు మీ ఎమ్మెల్యేలు కానీ మీరంతా మీ రాత్రి అంతా తెలుసు ఆయన అక్కడ ఉన్నాడని ఎందుకు ప్రతిఘటించలేకపోయారు? హరికృష్ణ అంటే మీరు ఎందుకని భయపడుతున్నారు? భయం ఎప్పుడూ లేదండి. మేము భయపడే వాళ్ళమైతే ఇంత దూరం అసలు వచ్చేదే కాదు. ఈ విధంగా మేము పోరాటం సాగించే వాళ్ళమే కాదు. భయం అనేది కాదు, ఆయన ఒక్కరే వచ్చారు, వచ్చి పడుకోనివ్వండి, నా నష్టం ఏంటి, ఎమ్మెల్యేస్ వస్తా ఉన్నా కూడా వద్దని చెప్పాను నేను, ఎవరిని వద్దని చెప్పాను. ఆయన ఊరికే పడుకొని వెళ్ళిపోతారు కాసేపు అనుకున్నాను తప్ప కారు దొంగిలించిపోతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. లక్ష్మీపార్వతి గారు, రామారావు గారికి హార్ట్ అటాక్ రావడానికి మీరు మీ అబ్బాయిని దత్తత చేసుకోమని చెప్పి ఒత్తిడి చేయడం వల్లనే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, మానసిక క్షోభ వలన చనిపోయాడని చెప్పి వార్తలు వచ్చాయి. ఇది మీరు ఖండిస్తారని తెలుసు. అయితే ఏ క్షోభ వల్ల రామారావు గారికి హార్ట్ అటాక్ వచ్చిందండి? ఒక్కటే అండి, ఓ ప్రశ్న అడిగేటప్పుడు లేకపోతే ఆరోపించేటప్పుడు దానిలో వాస్తవ వాస్తవాలు పరిశీలించాల్సిన అవసరం అడిగేవాళ్ళకు కూడా, అంటే ఆరోపించేవాళ్ళకు కూడా తప్పనిసరిగా ఉంది. వారు ఏమని ఆరోపించారు? 17వ తారీఖు రాత్రి రామారావు గారిని నేను ప్రెస్ చేసి మా అబ్బాయిని మీరు దత్తు తీసుకోండి అని నేను అడిగిన ప్రశ్న ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక మరి అది కృష్ణా నది ఒడ్డు నుండేటువంటి ఆడవాళ్ళు విన్నారట. దీంట్లోనే ఎంత న్యాయం ఉందనేది మీరే చెప్పండి. 17వ తేదీ రాత్రి భార్యాభర్తలు పడగటింట్లో మాట్లాడుకున్న మాట కృష్ణా జిల్లాలో ఆడవాళ్ళకి తెలిసింది అంటే మరి దానిలో వాస్తవాలు. ఇంకొక విషయం, వాళ్ళకి ఏమాత్రం కొంచెం లా తెలిసినా కూడా ఈ ప్రశ్న అడిగేవాళ్ళు, అసలు ఆరోపణ కూడా చేసేవాళ్ళు కాదు. అంతమంది సంతానం ఉండేటువంటి రామారావు గారికి ఇంకొక పిల్లవాడిని దత్తు చేసుకునే అధికారం ఎప్పుడూ ఉండదు. అసలు ఇంతవరకు ఆ పిల్లవాడిని నేను ఆయన ముందే పెట్టలేదు. ఎక్కడో వాడు సెలవులు చూడటానికి వస్తే, తల్లిగా చూడటానికి వస్తే, వాళ్ళింట్లో వీళ్ళింట్లో దిక్కులేని స్థితిలో నేను బిడ్డను పెట్టుకొని చూసుకున్నానే తప్ప ఏనాడు ఇంట్లో ఒక్క పూట భోజనం కూడా నేను పెట్టలేదు. ఇది రామారావు గారు ఎంత అప్రిషియేట్ చేస్తారో నన్ను, అంత ఉన్నతంగా నా విలువలు నేను కాపాడుకుంటూ వచ్చాను, వ్యక్తిగత విలువలు. నా పరంగా రామారావు గారికి ఏ చిన్న ఇబ్బంది కలగకూడదని అది వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ తెలిసిన విషయం ఇది. కావాలని చేసే ఆరోపణలకు అర్థం ఏముంటుందండి? సమాధానాలు ఏముంటాయి? ఏమండి, నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్లో మీ టీడీపీకి వేశారు అనుకోండి ఓట్లు, వీళ్ళంతా మళ్ళీ మీతో ఉంటారు, మళ్ళీ బాబు ఫ్యాక్షన్కి చేరరు అనే నమ్మకం ఏముంటుందండి? అటువంటి పరిస్థితుల్లో ప్రజలు మీకు ఓట్లు వేస్తారనుకుంటున్నారా? ఏమంటారు టీడీపీ ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో మీ పార్టీకి ప్రజలు ఓట్లు వేశారనుకోండి, ఇప్పుడు ఎంతోమంది వెళ్ళిపోయారు మీ పార్టీ నుంచి పదవి కోసం కానివ్వండి ఏదైనా కానివ్వండి, అదేవిధంగా రేపు వీళ్ళు మీతో ఉంటారు అనే నమ్మకం ఏమిటి? ఒకటే అండి, దీనివల్ల ప్రజలు మీకు ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు? మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు రామారావు గారి మీద అభిమానంతో ఉన్న మాట వాస్తవమే, కానీ పార్టీని ఎంతవరకు నిలబెట్టుకుంటారు అనేది అక్కడక్కడ సందేహం కూడా ఉంటున్నమాట వాస్తవమే. అయితే ఈ జరిగిన క్రైసిస్లో 224 సీట్లు తెలుగుదేశం సాధించుకుంటే కేవలం 35 మంది మాత్రమే మొట్టమొదటి మిగిలారు. తర్వాత కొంతమంది వచ్చారు, మళ్ళీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయారనుకోండి. ఈరోజు 33 మంది మాత్రమే మిగిలారు. రామారావు గారి మరణం తర్వాత కూడా అనేక బాధలు పడుతూ నిజంగా ఈనాడు చంద్రబాబు చేస్తున్నటువంటి ఘోరాలు ముఖ్యంగా NTR వర్గం మీదే, ఆయన కాంగ్రెస్ కాదు శత్రువు, పేరుకు తిట్టేదేమో కాంగ్రెస్ని, చేతల్లో బాధించేదేమో NTR వర్గాన్ని. అనేక విధాల పోలీస్ కేసులు పెట్టిస్తున్నారు, మా ఎమ్మెల్యేస్ని మరి బాధలు పెడుతున్నారు, బలవంతంగా రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లాంటి కష్ట సమయంలో నాయకుడు పోయినా కూడా మరి ఇప్పటికీ పార్టీని ఆయన సిద్ధాంతాన్ని ఏదో కాపాడదామని నిలబడ్డటువంటి ఈ 33 మంది ఎమ్మెల్యేలు మాకు దేవుళ్ళతో సమానం నిజంగా. అందువల్ల వీళ్ళకి మేము రేపు వీళ్ళకే సీట్లు ఇచ్చుకుంటే తప్పనిసరిగా వాళ్ళు ఎటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా NTR గారి పార్టీని విడిచిపెట్టిపోరనే నమ్మకం రామారావు గారిలో ఉంది, అది ఈరోజు మాలోనూ ఉంది. అందువల్ల మేము పూర్తిగా లాయల్టీగా ఉండే వ్యక్తులను చూసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటేనండి, మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, అలాంటి రాజ్కుమార్ లాంటి వాళ్ళు NTR బతుకున్నంత కాలం ఆయన చాలా లాయల్గా ఉంటూ వచ్చారు. అటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత రేపు ఈ లాయల్టీ అనే దానికి ఏమన్నా విలువ ఉంటుందా అంటారా? నిజమే, వాళ్ళు వెళ్ళిపోయినా వీళ్ళు వెళ్ళిపోలేదుగా, అందువల్ల వాళ్ళకంటే వీళ్ళు ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళని చెప్పుకోవాలిగా. మీరు రామారావు గారి జీవచేత రాస్తున్నారు, అది రాస్తున్నారా లేకపోతే ఇంకెంతకాలం పడుతుంది పూర్తయిందా? నేను అది సీరియల్గా దాదాపు 2 సంవత్సరాల నుంచి ఒక సుప్రభాతం మ్యాగజైన్లు ఇస్తూ వచ్చానండి, అది కొంతవరకు పూర్తయింది.
ఇక నాకు ఈ శక్తి ఉంటే అది పూర్తి చేయాలనే నా దృష్టి. ఇప్పుడు ఇంకా మనసు పూర్తి కేంద్రీకరించలేకపోతున్నాను దాని మీద. ఇందాక హరికృష్ణ అంటే భయం ఏం లేదు, అటైతే మేము పోరాడేవాళ్ళమే కాదన్నారు కదా. రామారావు మృతదేహం ఎల్బి స్టేడియంలో ఉన్నప్పుడు హరికృష్ణ అక్కడి నుంచి వస్తాడనే విషయం అందరికీ తెలుసు, అతను వచ్చి అల్లరి చేస్తాడనే విషయం అందరికీ తెలుసు. అట్లాంటప్పుడు ఇద్దరు ముగ్గురు చిన్న చిన్న నాయకులు తప్ప మిగిలిన వాళ్ళంతా అక్కడ లేకుండా పోవడానికి కారణం ఏంటి? అక్కడే మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాల్సింది. అతను అల్లరి చేస్తాడని మేము ఎందుకు అనుకుంటాము? ఆ విధంగా ఊహించే కుసంస్కారం మాకు లేదని మీరు అర్థం చేసుకోండి. ఎక్కడో బయట చేయొచ్చు, వేరే చేయొచ్చు, కానీ పరిస్థితి ఏమిటి? తండ్రి గారు చనిపోయినటువంటి ఇది అక్కడ స్థలం, తండ్రి గారి మృతదేహం ఎదురుగా అల్లరి జరుగుతుందని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? రాజకీయం అదే కదండి. అది రాజకీయం అని మేము అనుకోలేకపోయాం. మరి లక్ష్మీపార్వతి గారు, మీ వివాహం తర్వాత ఎన్టీ రామారావు గారిలో కాంగ్రెస్ వ్యతిరేక పోరాట శక్తి తగ్గిందనేది ఒక అభిప్రాయం ఉందండి. దానికి నిదర్శనంగా గతంలో రామారావు గారు ఎవరినైతే వ్యతిరేకించారో అదే కాంగ్రెస్ నాయకుడి ఇంటికి విందుకెళ్లారనేది ఒక ఉదాహరణగా చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? నాకు తెలిసి కాంగ్రెస్ నాయకుల ఇంటికి నాకు గుర్తు రావట్లేదు. మరి పివి నరసింహారావు గారిని కూడా భోజనానికి పిలవటం జరిగింది కదా, వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు గనక గౌరవంగా ప్రధానమంత్రి గారు ఉగాది సందర్భంగా వచ్చినప్పుడు పిలవటం జరిగింది. ఇక వాటికి కూడా రాజకీయాలు అంటే కడితే ఏం చెప్పగలం. కానీ ఒక్కటే మార్పు, అంతకుముందు రామారావు గారు ఆవేశంగా ప్రెస్లో కానివ్వండి తిట్టడంలో కానీ చేసేవారు, నేను వచ్చిన తర్వాత ఆవేశాన్ని తగ్గించిన మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆవేశం వల్ల ఎప్పుడూ కూడా కాదు, మనం చేసే పనిలో బాగా పట్టుదలతో మనం చేసుకోవాలని చెప్పి చెప్పడంతో కొంత ఆవేశాన్ని తగ్గించుకున్నారంతే. లక్ష్మీపార్వతి గారు, మీరు ఇప్పటివరకు రకరకాల అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నారు, అయితే రేపు రాబోయే కాలంలో లోక్సభ ఎన్నికలు అనేటువంటి అణ్వస్త్ర పరీక్ష మీకు ముందు వస్తుంది. ఈ అణ్వస్త్ర పరీక్షలో మీరు ఏ విధంగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు? మీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు? అణ్వస్త్ర పరీక్ష అన్నారు. అణ్వస్త్ర పరీక్షకి మేము పరీక్ష చేయటం కూడా జరిగింది. అది బాగా పేలుతుందా లేదా అనేది సింహగర్జన సభలో దాన్ని పరీక్ష చేశాము. చాలా పవర్ఫుల్గా ఉంది అది. అందువలన రేపు చాలా వీరోచితంగా అందరి ఆయుధాల కంటే మా ఆయుధమే పదునుగా ఉందనేటువంటి విషయం కూడా మేము తెలుసుకోగలిగాము. తప్పనిసరిగా 35 సీట్ల కంటే ఎక్కువ మేము గెలుచుకోవడానికి అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. రేపు ఇక టూర్లో దాన్ని బట్టి ప్రజాస్పందన బట్టి ఇంకా అప్పుడు మేము కరెక్టు అనాలిసిస్ చేసి చెప్పగలుగుతాం. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారా? దాని గురించి నేను ఆలోచించలేదు ఇంకేమి. మేడం, రాష్ట్రం ఏర్పడి 40 ఏళ్ళు అయింది, చాలామంది ముఖ్యమంత్రులు మారారు. ఇంతవరకు ఏ ఒక్క ముఖ్యమంత్రి యొక్క భార్య కూడా ఇంత కాంట్రవర్షియల్ కాలేదు. పైగా మరొక విషయం, రామారావు గారి కుటుంబంలో ఎంతమంది ఆయనకి పిల్లలు ఉన్నారు, ఏమిటి ఆ వ్యవహారం, ఏంటి ఏమి తెలియదు మొన్నటిదాకా ఎవరికి. మీరు ఆయన జీవితంలో ప్రవేశించిన తర్వాత ఒక్కొక్క విషయమే బయటికి రావడం మొదలుపెట్టింది. దీనికి అంతటికీ మీరు బాధ్యత వహించాల్సి వస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు, మీ సమాధానం ఏంటి? మరి నాకై నేనుగా ఎప్పుడు ఎవరిని నేను విమర్శించి ఎరగను, వాళ్ళ పేరు పెట్టి ఈ పలానని కూడా నేను అడిగెరగను. వాళ్ళ కుటుంబం పట్ల నాకు ఎప్పుడు గౌరవం ఉండేది, ఇప్పటికీ ఉంది, అది నేను స్పష్టంగానే చెప్తున్నాను. మరి ఎవరో ఉంటారు కదండి రకరకాల వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళు మా మీద పెంచుకున్న ద్వేషమే దీనికి కారణం తప్ప మరొకటి ఏదీ కాదు. ఎన్టీ రామారావు గారు వీలునామా ఏమైనా రాశారా? ఆ వీలునామాలో ఆస్తుల పంపకం విషయంలో మీకు అన్యాయం చేశారా? వీలునామా విషయం, ఆస్తుల విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు, అది కోర్టులోనే చెప్పదలుచుకున్నామండి. పతిసేవే పరమావధి అన్నారు కదా మీరు. ఏమండి పతిసేవే పరమావధి అన్నారు మీరు, మరి రామారావు గారే లేనప్పుడు మీకు ఈ రాజకీయాలన్నీ ఎందుకండి? ఇది కూడా పతిసేవే గనుక. పతి ఆదర్శాన్ని ఆశయాన్ని ఒకనాడు పతితో పాటు సహగమనం చేసి స్త్రీ పతిభక్తి నిరూపించుకుంది. ఈనాడు ఆధునిక స్త్రీ చాలా ముందంజ వేసి పతి ఆశయాలు నిలబెట్టడానికి పోరాటం చేస్తుంది, దాన్ని మీరు అప్రిషియేట్ చేయండి, మీ ప్రోత్సాహాన్ని అందించండి. పోరాటం అంటే నిరాహార దీక్ష 4 గంటలు చేసి మానేయడమా? ఏది నిరాహార దీక్ష? నేను రోజంతా నిరాహార దీక్ష చేశాను. ఆ రోజు ఏ మంచినీళ్ళు కూడా నేను ముట్టుకోలేదు. అక్కడ నేను ఎందుకు చేశాను? ఈరోజు అన్యాయంగా పోలీస్ చేసిన హెరాస్మెంట్ మీద మేము తీవ్రంగా ప్రతిఘటించాల్సి వచ్చింది. పోలీసులు ఇల్లీగల్గా రావటమే తప్పు, వచ్చిన వాళ్ళు శాసనసభ్యులను కొట్టడం తప్పు. దీని కోర్టు ఏదైనా సరే వెంటనే మాకు చెప్పాలని కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టు ఆర్డర్ రావడంతో దాన్ని విరమించి కోర్టుకి ఇచ్చిన గౌరవమే తప్ప మరొకటి కాదు. పార్వతి గారు, మీ పార్టీలో మీ వర్గము, దగ్గుపాటి వర్గము, ఎన్టీఆర్ వర్గము, 3 వర్గాలు ఉన్నాయి కదా,
ఎన్టీఆర్ వర్గం ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు చంద్రబాబు వైపు. చివరికి ఎన్టీఆర్ తెలుగుదేశం అనేది అర్థం లేకుండా పోతుందేమో అని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఏ వర్గం లేదు మా పార్టీలో, ఉన్నది ఎన్టీఆర్ వర్గమే. మొత్తం ఎన్టీఆర్ గారి కోసమే నిలబడ్డారు తప్ప లక్ష్మీపార్వతిని చూసో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని చూసో వీళ్ళు ఉండలేదండి. ఇది సత్యమైన మాట. ఎన్టీఆర్ గారి ఆశయాలను ఏమైనా ముందుకు నడిపించగలం, ప్రజల యొక్క అభీష్టంతోనే ఉద్దేశంతోనే వాళ్ళు పోరాడుతున్నారు. ఈరోజుకి వాళ్ళకి మేము సాయంగా నిలబడ్డాం అంతే. నేషనల్ ఫ్రంట్ నాయకులు మీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు, జనతా దళ నాయకులు కూడా, సింహగర్జనలో వాళ్ళు కూడా మాట్లాడారు. ఈ మీ ఫ్రెండ్షిప్, ఈ ఐక్యత ఇంకా కొనసాగుతుందని ఆశిస్తున్నారా? తప్పనిసరిగా కొనసాగుతుందని ఆశిస్తున్నాను. అంత కష్ట సమయంలోనే వాళ్ళు వచ్చి జనతాదళ నాయకులు ఇద్దరు వారు అందించినటువంటి సహాయ సహకారాలు మేము ఎప్పుడూ మర్చిపోలేము. ఒక సోదరిగా వాళ్ళు భావించి ఎన్టీఆర్ గారి కష్ట సమయంలో కూడా మేము ఉన్నామని చెప్పినటువంటి వాళ్ళ స్నేహశీలత అది పూర్తిగా కొనసాగుతుందని నేను భావిస్తున్నాను. లక్ష్మీపార్వతి గారు, ఎన్టీఆర్ ఘాట్ ఒక పవిత్ర స్థలంగా రూపొందుతుందని ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ భావిస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో మీరు ఏ ధర్నాలు చేపట్టినా, రాజకీయంగా ఏ కార్యక్రమం చేపట్టినా, ధర్నాలు ఆందోళనలతో ఆ పవిత్రతను దెబ్బతీస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఏ కార్యక్రమాలు ఇంటి దగ్గరో ఇంకొక పార్టీ కార్యాలయాల్లోనో రోడ్ల మీదనో చేసుకోవచ్చు, కానీ పవిత్రమైన స్థలం దగ్గర చేయడం అన్నది బాగలేదన్నది ప్రజల. కానీ ఒక్కటే అక్కడ మర్చిపోయారు, ఎన్టీఆర్ గారు మా నాయకుడు. ఏం చేసినా మా నాయకుడి సమక్షంలో ఆయన అనుమతితో చేసినట్టుగా మేము చేస్తున్నాం తప్ప ఇందులో పవిత్రతకు భిన్నం లేదు. రామారావు గారు పోరాటశీలి, ఆయన పోరాటాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం కనుకనే ఆయన దగ్గర మేము అది సాగిస్తూ వస్తున్నాము. మీరు పోరాటాలు సలపాలనే ప్రజలు కూడా కోరుకుంటున్నారు, కానీ ఆ పవిత్ర స్థలంలో ఉండకుండా ఇంకెక్కడ పవిత్ర స్థలం. మాకు స్ఫూర్తి మా నాయకుడు సమాధి దగ్గర మాకు ఇంకా ఉత్సాహంతో మేము చేయడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఆదేశంతోనే మేము చేస్తున్నట్టు భావిస్తున్నాం. పార్వతి గారు, మోహన్ బాబు మిమ్మల్ని అన్న వదిన అంటూ అందరికంటే ముందు వెనుకపోటీ ఎలా పడిచాడు, దానికి మీరేమంటారు? అది చాలా పాత ప్రశ్న, అది ఇప్పుడు అవసరం అంటారా? ఒక రాజ్య స్థాపనకు కానీ మేడం, ఒక రాజ్య స్థాపనకు కానీ, ఒక రాజ్యం కూలిపోవడానికి కానీ ఒక మహిళ చాలు. మీరు మా రాష్ట్రం మొత్తాన్ని అల్లకల్లోలం చేసేశారు మేడం. నిజమే, మీరు అన్నట్టు గత చరిత్రలో కూడా ఇలాగే వచ్చింది. లంక నాశనం అవటానికి సీతాదేవి కారణం, కురుక్షేత్రం రావటానికి ద్రౌపది కారణం, నరకాసురుడు లాంటి మహానుభావుడు పోవటానికి సత్యభామ కారణం అని చెప్పి రాసినటువంటి చరిత్రకారులు కూడా ఉన్నారండి. కానీ అక్కడ నేపథ్యంలో ఆ స్త్రీ తప్ప లేకపోతే వాస్తవానికి స్త్రీకి జరిగిన అవమానం అని ఒక్కసారి మేధావులైన మీరంతా విశ్లేషించి చూస్తే ఒక స్త్రీకి జరిగిన అన్యాయం అవమానమే కారణంగా కనిపిస్తుంది తప్ప వాళ్ళంతటి వాళ్ళు ఎప్పుడూ ఏం చేయలేదు. సీతాదేవిని బలవంతంగా ఎత్తుకెళ్లి రావణుడు లంకకు వినాశనం తెచ్చుకున్నాడు. 10 మంది ముందు ద్రౌపదిని అవమానం చేసి దుర్యోధనుడు పూర్తి కురువంశ నాశనానికే కారకుడయ్యాడు. మరి ప్రజలను బాధ పెడుతున్నటువంటి నరకాసురుని సంహరించి సత్యభామ గొప్ప మన్ననలు పొందింది. ఈ నేపథ్యంలో కూడా రామారావు గారు లాంటి మహానాయకుడికి ఇల్లాలిగా వచ్చి ఆయన జీవితంలో అడుగడుగున ఆయన ధర్మాన్ని నేను మరి ప్రతి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకు సేవలు అందిస్తున్నటువంటి నా మీద ఈర్ష ద్వేషాలతో ఈనాడు వీళ్ళు చేసినటువంటి మోసాలు, ద్రోహాలు, వీళ్ళ ద్వేషాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు కనుకనే మరి ప్రజలు ఇప్పటికి కూడా మా పట్ల సానుభూతితో ఉన్నారనేది స్పష్టంగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు పోవడానికి మీరు కారణం అవుతారా? చంద్రబాబు పోవటానికి నేను కారణం కాదు, అతని పదవి వ్యామోహదే అతనికి కారణం. చంద్రబాబు సంస్కృతి ఏమిటో అందరికీ తెలుసు. కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఇతను ఆ బుద్ధులను పుణికి పుచ్చుకొని ఆ రోజు మామగారి మీదే పోటీ చేస్తాను, మా మామగారిని ఓడిస్తానని భీషణాలు పలికిన ఇతను కనీసం డిపాజిట్ కూడా రాని పరిస్థితుల్లో చివరికి నువ్వే దిక్కని రామారావు గారి పాదాలను ఆశ్రయించినప్పుడు ఎన్టీఆర్ గారు మంచి మనసు పాపం. ఆయన చాలా స్వచ్ఛమైన మనిషి కనుకనే అతనికి అవకాశం ఇచ్చి పార్టీ జనరల్ సెక్రటరీ ఒప్పచెప్పిన దగ్గర నుంచి ఏ విధంగా ఇతను పార్టీని నాశనం చేశాడనేది అందరికీ తెలిసిన సత్యం. ఈ రామారావు గారు మనుషులు అనుకున్న వాళ్ళందరినీ దూరంగా పంపించేశాడు, తెలివైన వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి మరి పోయేట్టుగా చేశాడు. అప్పటి నుంచి తన కుటిల యత్నంతో పార్టీ మీద పట్టు సాధించడానికి చేస్తూ వచ్చినటువంటి ప్రయత్నమే ఇది. మొన్న ఏమిటండి 2 పదవులు ఎక్కడైనా రాజకీయ చరిత్రలో ఉన్నాయా? ఒకటికి రెవెన్యూ శాఖ, ఫైనాన్స్ శాఖ రామారావు గారు ఎంత నమ్మకంతో ఆయనకు అప్పచెప్తే ఆయనకి ఈ ద్రోహం చేయాల్సిన అవసరం ఏంటండి? ఏమైనా లక్ష్మీపార్వతికి ఏమైనా DCM ఆయన ఇచ్చారా?
లేకపోతే మరో జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారా, ఏమి ఇవ్వకుండా పదవిలో లేకపోయినా కూడా నా మీద ఆరోపణలు చేసి రెండు పదవులు తాను అనుభవిస్తూ మరి పేరుకి సీఎం రామారావు గారు అయినా కూడా తనే సీఎంలాగా వ్యవహరించి మొత్తం అధికార సిబ్బందిని మరి పార్టీలో ఉండే శాసనసభ్యులందరినీ తన చుట్టూ తిప్పుకొని వైజాగ్లో మరి ప్రజా సదస్సులకు వెళ్ళినప్పుడు రామారావు గారు ప్రశిక్షణతో వస్తుంటే ఈయన వేరే ప్రశిక్షణ పెట్టుకుని అక్కడ తన ఒక నాయకుడికి తనే చలామణి చేసుకొని చేసిన ఈ దురాగతం అంతా కూడా ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఇతని పాప కుటిల యత్నమే దీనికి అంతటికి జరిగినటువంటి ఈ వినాశనానికి కారణమని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్టీఆర్ అంటే అభిమానం ఉంది ప్రజల్లో. అదే సందర్భంలో ఎలక్షన్స్కి వచ్చేసరికి ఎన్టీఆర్ అంటే సైకిల్ గుర్తు అనేదే జనానికి బాగా గుర్తు. రేపు కేంద్ర ఎలక్షన్ కమిషన్ ముందు మీరు సైకిల్ గుర్తు ఆ వివాదంలో ఓడిపోతే ప్రత్యామ్నాయం ఏంటి మీకు? ఒక్కటే అండి, ప్రజలు చూసేది నాయకుడినే తప్ప గుర్తులను కాదు. వాళ్ళ అభిమానం ఉండేటువంటి నాయకుడో పార్టీ ఏ గుర్తును ప్రతిపాదిస్తే ప్రజలు ఇమీడియట్లీగా దాన్ని తీసుకోగలరు. దానికి ఉదాహరణ ఇందిరాగాంధీ గవర్నమెంట్. ఇందిరాగాంధీ కాలంలో ఆమె దింపేసినప్పుడు అలాగే ఆమె గుర్తు దగ్గర వివాదాలు తీసుకొచ్చి ఆమెకు అంతకుముందు ఉండేటువంటి ఆవుదూడ గుర్తు ఇంకో మరో గుర్తును కూడా కేటాయించకుండా ఆమెను ఇబ్బంది పెట్టినప్పుడు ఆమె హస్తం గుర్తు ఇచ్చారు. ఇచ్చినప్పుడు అందరూ పరిహాసం చేశారు, హస్తం గుర్తు ఈమెం గెలుస్తుంది అని చెప్పి. కానీ అపూర్వమైన మెజార్టీతో ఆమె గెలవగలిగారు. అందువల్ల ప్రజలు అభిమానించేటువంటి నాయకులు గుర్తేది అనేది ప్రజలు వాళ్ళు ముందుగా వాళ్ళు రిసీవ్ చేసుకునేది ఆ గుర్తునేనండి. అందువల్ల ఈ విషయంలో కూడా మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు, మాకు వస్తుందని ఆశిస్తున్నాం. ఒకవేళ రాకపోయినా ఇద్దరికీ రాకపోవచ్చు. ఏమండి, మీరు 35 సీట్లు గెలుస్తామన్నారు ఇందాకన, మీకు అసలు ఈ 42 సీట్లకు కంటెస్ట్ చేసేందుకు క్యాండిడేట్స్ కానీ లేకపోతే మీ క్యాడర్ కానీ మీకు దానికి కావాల్సిన డబ్బు కానీ ఉందంటారా అండి? నిజానికి మీరు అన్నట్టు ఇప్పటికి ఏమీ లేవు మాకు. కానీ 82లో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ప్రచారానికి బయలుదేరినప్పుడు నాయకులు ఎవ్వరూ లేరు. ఎక్కడికి వెళితే ఆయన అక్కడే ఒక్కొక్క నాయకుడిని ఆయన ఎన్నుకున్నారు, వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, అఖండమైన మెజార్టీతో వాళ్ళు గెలుచుకొని ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే అదేవిధంగా ఈరోజు కూడా అంతే, మాకు నాయకులు అప్పటికప్పుడే వస్తారు. మీకు డబ్బు అంటారా? డబ్బు ఎప్పుడూ లేదు మా పార్టీకి. ఆనాడు 94 ఎలక్షన్స్లో ఏ డబ్బు ఏ పవరు ఏ అధికారం మా చేతిలో ఉందని 224 సీట్లు ప్లస్ 34 మిత్రపక్షాల సీట్లతో మేము గెలుచుకోగలిగాము. అందువల్ల డబ్బు పట్ల కూడా ఈనాడు రాజకీయంగా అనేది ప్రజల్లో విశ్వాసం లేదండి. ప్రజలు నమ్మిన దానికే వాళ్ళు ఓటు వేస్తారు. లక్ష్మీపార్వతి గారు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు వల్లనే ఎన్టీఆర్కి గుండెపోటు వచ్చిందని మీ వర్గం వాళ్ళు అంటున్నారండి. అయితే మీ వివాహానికి ముందు ఎన్టీఆర్కి పెరాలసిస్ స్ట్రోక్ రావడానికి కారణం ఏమంటారు? సరే, అది వయస్సు కారణం కావచ్చు కదా, దానికి కూడా ఏం చెప్తామండి. అది చాలా చిన్న ప్రశ్న. వయస్సు ప్రభావం ఈరోజు ఇక్కడ కాకుండా ఎన్టీఆర్ మరణాన్ని మీరు రాజకీయం చేయడానికి చంద్రబాబు నాయుడు వెన్నుపోటును వాడుకుంటున్నారు అనేది ఒక అభిప్రాయం. ఎందుకంటే గుండెపోటు వచ్చేది ఎప్పుడంటే బాగా మానసికంగా ఎక్కువ బాధపడేటప్పుడే కదా. మరి ఆయన ఆరోగ్యం సెట్ అయింది, చాలా బాగా చూసుకోవడానికి నేనున్నాను, కంటి రెప్పలా చూసుకుంటూ హెల్త్ బాగుందనుకున్నప్పుడు ఈ క్రైసిస్ జరగటం, 3-4 నెలలుగా ఆయన పడ్డటువంటి మానసిక క్షోభ దానికి కారణమైంది అనేది అందరికీ తెలిసిన విషయం. రామారావు గారు లేరండి. ఈ మారిన పరిస్థితుల్లో మీరు ప్రజల ముందు ఏ నినాదంతో వెళ్ళి ఈ 36 సీట్లు గెలుచుకుంటామని అనుకుంటున్నారు? బహుశా అది మీకు మీ ఆత్మవిశ్వాసం కావచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఓట్లు చీలిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. దీన్ని అరికట్టడానికి మళ్ళీ మీరు విజయం సాధించడానికి వామపక్షాలతో పొత్తు కుదుర్చుకునే అవకాశం ఏమైనా ఉందా మీకు? ఇప్పుడు మేము ఎవరి పొత్తును గురించి ఆలోచించట్లేదండి. మాది ఏకైక పోరాటమే. కలిసి వచ్చే వాళ్ళు ఉంటే తర్వాత ఆలోచిస్తాం దాని గురించి. ఈరోజు మాకు ఒక్కటే, ఎన్టీఆర్ అనేటువంటి 3 అక్షరాలు ముందు పెట్టుకొని మేము వెళుతున్నాం. ఇది నిజంగా రాజుగారు చెప్పినట్టుగా ఇది ఒక అణ్వస్త్రమే, రామారావు గారు అనే పేరు. ఆ పేరుతోనే మేము వెళుతున్నాం. ఆత్మవిశ్వాసం కూడా అంతే, ప్రజలంతా రామారావు గారి సిద్ధాంతానికి వాళ్ళు ఓటు ఇస్తారనే నమ్మకంతో మేము పోతున్నాం. అదే ఆత్మవిశ్వాసంతో చెప్పండి. బీజేపీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, వాళ్ళ పార్టీతో పొత్తు పెట్టుకోమని, ఆలోచన మీకు ఏమైనా ఉందా? నథింగ్ అండి, అసలు ఆలోచనే లేదు. రామారావు గారు పాలసీ ఒక్కటే, కులాలకు మతాలకు అతీతమైనటువంటి రాజ్యాంగం కావాలని చెప్పి అంబేద్కర్ గారు అయితే ఆశించారు. అదే సిద్ధాంతాన్ని రామారావు గారు అమలు చేయగలిగారు. ఆయన సిద్ధాంతాన్ని ఆయన అనుయాయులుగా చెప్పుకుంటున్నటువంటి మేము ఆచరించకపోతే ప్రజల్లో మేము చాలా నవ్వులు పాలవ్వాల్సి వస్తుంది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ సూచన మేరకు చంద్రబాబు పార్టీ ఏదైనా పొత్తు కుదుర్చుకుంటారా ఎన్నికల వరకు? ఆ ప్రశ్న లేదు అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తూనే వచ్చాం. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు పెద్ద మనుషులే, నేను అంగీకరిస్తున్నాను. వాళ్ళు న్యూట్రల్గా ఉండి
ఏ పార్టీ సపోర్ట్ చేయకుండా వారు సలహా ఇచ్చుంటే తప్పనిసరిగా అది పరిశీలించడానికి అవకాశం ఉండేది. కానీ వారు చంద్రబాబును సపోర్ట్ చేస్తూ ఈరోజు ఒక వర్గంగా ముద్ర వేసుకున్నటువంటి వారు మరి వారు ఆ విధంగా చెప్పడం ఎంతవరకు న్యాయం అనేది మరి వారిని అడగవలసిన ప్రశ్న. ధర్మాదర్థ ప్రభవతే ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసార మిదం జగత్.